ఆమె ముత్యాలమ్మ తల్లి. కనికరం గల కల్పవల్లి. తమ బ్రతుకులు చల్లగా సాగటానికి ఆ ఊరు జనం నరబలిచ్చారు, జాతరలు చేశారు, కొలుపులు సాగించారు. ఏ ఇంట్లో రోగాలు రేగినా, ఏ కొంపలో కోరికలు పొడిగట్టినా ఆ తల్లికి ముఖ్యవారు. అమ్మ తల్లి అనుగ్రహం తప్పిందని కోలను చంపి కుంభాలు కోసేవారు. తమ మీద ఉగ్రం తగ్గించుకోమని, తమకు సుఖం కలగజేయమని వేడుకునేవారు. కాని రోజులు వచ్చాయి. కటకటలు పెరిగాయి. కష్టాలు కన్నీళ్లు కలగలిసి జనాన్ని పెనవేసుకున్నాయి. అమాయక జనం భయంతో గదగదలాడారు. ముత్యాలమ్మ పాదాల వద్ద సాగిలపడ్డారు. అంటే ఒకటి, శంకరం నీ తమ్ముడు ఫస్ట్ క్లాస్ లో దాసయ్యాడయ్యా. ఏంట్రా ఆగరా, ఈ పది పెసలు ఎక్కెళ్ళి కొనుక్కో. మాకంతకన్నా కావలసింది ఏంట్రా? సగమా పైనే ఉంటాడు. బాగుందమ్మా, నిన్ను సొత్తంటే మాకందరికి ఏడు కొండలు ఏకబిగి నెక్కినట్టుంది. అంటే ఊరుకోను, చెప్పు ఏం కట్నం ఎత్తావు? అలాంటి తెలంటాడు కాదు నీ కూతురు మగుడు, ఆయనకు ఆఫీసర్ అయిపోతాడు. ఉన్నదా ఒక్క పిల్ల? అంతా దాంది, నేనిచ్చేదేంటి? అలాగంటే సరిపోదు, మనం మనం దగ్గరని దాటుకుంటే ఊరుకోను, తెలిసిందా? నీ కంగారు బంగారం గాను అన్నయ్య అలా కూర్చొని ఎవరా ఊపిరి చలపలేను. సరేలరా, అలాగే గాని అయ్య బాబు ఇన్ని తినరా, ఉప్పుడు తినకపోతే ఎప్పుడు తింటావు? మరి నీకు నా గొడవ నీకెందుకు, నువ్వు తిను తిను. రావే రావే, ఏంటలా భూమిలో దుంగిపోతున్నావు? కాదు సిగ్గుదాసుకో, పెళ్లి దగ్గర పడిపోయిందిలే. పోయి నీ కోసం బాగుండ్రా. ఏం తెచ్చావు నువ్వు మొదటికి తా? ఏయ్ అక్కడే పాతకపోతే నువ్వు అక్కడే ఇక్కడే. ఏంటమ్మాది పాయసం? ఇదిగో నాకేం కనపట్టలేదు. వెయ్యమ్మా. నా తమ్ముడు అసలే పిచ్చోడు, పెళ్ళయ్యాక కూడా ఇలా చేసావంటే ఆకలికి నకలగా ఆడిపోతాడు. రామను ఆడరు గానే మా భర్త వాడు పేరు సుబ్బులన్. సుబ్బులన్ సంగతి తెలుసండి. ఊరు? ఈ ఊరేనండి. ఆ గూడు సుబ్బులు, ఆ గూడు అని సంగతి తెలుసండి. పని బొమ్మలాటకండి. సుబ్బులు ఆ గూడెం బొమ్మలాటకని సంగతి తెలుసండి. ఊకోండే ఆ గుడ్డ మీద బొమ్మ ఎవడరా? చేతిగానే ఆపండరే నా కొడకలరా, మళ్ళీ మొదలండి, లేకపోతే బుచ్చులు ఎగిరిపోతాయి. ఏంటని ఎల్రే నువ్వుండే, నేను అడుగుతున్నా దాన్ని తాగొచ్చి నా కొడుకు గవాడ చెప్పాడు. ఎవడరా నన్ను గెంటించేది? మళ్ళా మొదలెట్టాలా? ఎందుకు మొదలెట్టాలా? ఎందుగా ఆ దెబ్బ ఎవరిది అనుకున్నారా? మా బోసయ్య బాబు తాత దానం చేసింది, అంటే అది మా బోసయ్య బాబు దెబ్బ అంటే మాది. అది అర్థమైందా? నా మాట నండి బాబు, ఎందుకు గొడవ? కొడుగా మొత్తం బొమ్మ నడిపికి కుక్కను కొట్టినట్టు కొట్టక ఇంకా సూతారే మగలరా, గంటనే హయ్యాదో సచ్చరాలి. ఆ
మేమేం మాట్లాడలేదండి, దూరం నుంచి చూస్తున్నామండి. అంతేనండి, వాళ్ళు మందలాగ మా మీద పడ్డారండి. పడి నా కొడక ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసి కొట్టిన దెబ్బ కొట్టకుండా గొడ్డును బాదినట్టు బాదేరండి. ఈ దెబ్బ మాది ఎవడ బొచ్చము కాదనిసారండి. అప్పుడు నేనన్నానండి, అదేట్రా, అది బోసయ్య బాబు గారు దెబ్బ, ఆయనతో కాంత అయినా చెప్పకుండా ఇలా చేయడం ధర్మమా అన్నానండి. అచ్చేసండి, ఇలా కొండే ఇలా చేసేసారండి. ఆయనతో చెప్పడండి. యోగులు, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పరా? అసలు ఏం జరిగిందంటే బాబు, జరిగింది అది బాబు, ఆడెందుకు వచ్చాడా ఇక్కడికి? ఎదవా, ఎప్పుడు ఏదో తంట పెడతానే ఉంటాడు. ఉండు అమ్మా. ఏంటా గొడవ శంకరం బాబు? జరిగింది ఏంటంటే, తాగిల్లి తగు పెంచుంటావు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నీ బుద్ధి నాకు బాగా తెలుసు. గుక్కిడి మింగి అలవటం లేదు, మనం గుట్టుగా గుడిసిలో పడి ఉండాలి కానీ అందరినీ చుట్టకూడదు. మీరన్నా కాస్త తగ్గకూడదు ఏంట్రా? ఆడింత మింగున్నాడు, పేలేడు, చూసేసి ఉన్నట్టు పోతే ఇంత తగు ఉండదు కదా అని అలా కొట్టేశారు. అది మితిమీరితే ఎంత గొడవ అవుద్ది? వెళ్ళండి వెళ్ళండి, ఇంకెప్పుడు గొడవలు తాగండి, పండి. జరిగింది ఏంటంటే బాబు, తర్వాత మాట్లాడుతున్న వాళ్ళరా. అవునల్లుడు, నీ తమ్ముడు ప్యాస్ అయ్యట్టుగా. అవును మామ, నీకు చెబుదామని వద్దామనుకున్నాను, కుదరలేదు. దానిదే ఉందిలే, ప్రయోజకుడు కూడా అయ్యాడు, నీ బరువు తగ్గింది అన్నట్టు నీ బాకీ గురించి కిట్టముట్టి గొడవ చేస్తున్నాడే. నీకు తెలియదే ఉంది మామ, పంటరా కానీ సెలబడతాను. అదేదో చూడు. ఇదిగోనండి అయ్యా, తాలూకా అంతా గాలించి పట్టుకొచ్చాను. ఏటై చాలా బాగున్నాయి. ఎవరికి? మా నెట్లకే. ముద్దొచ్చేటికి మూవలు, మొరాయించేటికి గొలుసులు. అదంటే గొలుసు కుట్టుకుంటామంటే ముద్ద కుట్టుకుంటావేమే? ఎలాగా, ఎన్నిసార్లు చెప్పాను నీకు చూడు. అంతేగా, అసలు నీకు గొలుసు చేయడం రాదులేవే. చూశానుగా, వచ్చేస్తుందిలే. ఏమి నీ బావా? ఏంటి అడుగురా, ఇంకెక్కడో బలేదన్నాడు. మాట్లాడలేమి, నిన్నేం కొడుకుదనండి. నాకేం భయం లేదులే. మరింకే నువ్వు ముద్దు కనుక కానీ జాంపండు లాంటి మొగ్గును దగ్గర పెట్టుకొని ఎవరు అనుకుంటారే. ఏమి ఏమంటున్నాడు బావంటే నీకు చాలా ఇష్టం కదూ. ఏంటే ఏంటా పగరం? కాదు మగరు. పని పడ మనిషి ఏంటిది? ఏంటిది ఇది? కనపట్టలేదండి కొబ్బరి బుచ్చులు. అదే ఎందుకు వేసావు? పనుంది. నాతో నీకేంటి పని? ఏం దెబ్బ తగిలిందా? దెబ్బ తగలేదు కానీ దగ్గరికి రాకు. ఏ బంగారం అంటుద్దా? ఇదిగో నా మీద కళ ఎనకబడకు, నేను అసలే మంచివాడి కాదు. ఎంత సిద్ధుడివో చూపించు. మీసం ఉన్న మగోడలా పారిపోడు. ఇది కోర మీసమే. ఉంటే నిలబడు. నిలబడ్డాను. ఏంటి అది పొగరసం అంటే? తినేసి. Hey!
వలపలు పొంగి హుషారు చేస్తే విలకవా పలకవా ఈ సొంపులే చినకవా ఉదికిన తలపులు గలే గలే హడావిడి ఆనందించాలి అది నీకే పంచాలి తలపులు పొంగి హుషారు చేస్తే ఉలకవా పలకవా ఈ సొంపులే చిలకవా ఉబికిన తలపులు బలే బలే హడావిడి ఆనందించాలి అది నీకే పంచాలి మనసే ఇచ్చి మది చల్లా చాలి పలపు ఇయ్యాలగా మారే మన లోపల లోపల మలపులు పొంగి హుషారు చేస్తే మలకవా పలకవా ఈ సంపులే చిలకవా ఉదికిన తలపులు బలే బలే హడావిని ఆనందించాలి అది నీకే పంచాలి నా కోసం నీవు దా చిన్న సొగసు నీ చల్లని మనసు నులి బెచ్చని వయసు ఈ గోదారి నా మాట అవునన్నది కరిగి పొమ్మన్నది పలపులు పొంగి హుషారు చేస్తే ఉలకవా పలకవా ఈ సొంపులే చిలకవా ఉదికిన తలపులు భలే భలే హడావిడి ఆనందించాలి అది నీకే పంచాలి ఆనందించాలి అది నీకే పంచాలి నిక్కర దొరుకుకోవడం తెలియని కుర్ర సమాజం కూడా పెళ్లి ఆడతావరా అంటే ఎగిరి గెత్తేస్తున్నది రోజులు అన్నా మరి తమ్ముడు గొప్పవాడై పనుల వస్తు తప్ప మరొకటి లేదు చూద్దాం చూద్దాం అంటే కాదు సేద్దాం ఆగడాలంకలో అడ్డాకురాలని అద్భుతమైన సంబంధం 3 ఎకరాల పల్లం చేను 2 ఎకరాల కొబ్బరి తోట ఒక కొడుకు ఒక కూతురు బాగా మట్ట చెప్తారు మా బాబాయ్ ఇప్పుడుంటే ఇన్ని మళ్ళా గులాలు పడేటోళ్ళమా ఈ బరువంతా నెత్తిన పెట్టి చల్లగా తప్పుకున్నారు 20 ఏళ్ళైంది తిరిగి చూశారు కాదు జోగి మహారాజు ఏ యాత్రలోనూ పుణ్యతీర్థాలు తిరుగుతూ ఉంటాడు మమ్మల్ని మాత్రం మీ గతి మీదేనని వదిలేశారు ఏం చేస్తాడమ్మా 20 ఎకరాల ఆస్తిలో 0 పోయి 2 మిగిలింది అంతా దాన ధర్మాలకి గూడెవాళ్ళని పెంచడానికి హరించుకుపోయింది అయితేనే ధర్మరాజు అనిపించుకున్నాడు ధర్మరాజు నిజమే లేవలేని జబ్బుతో ఉన్న నన్ను పక్కలోని పసికందుని
మూడేళ్ల శంకరాన్ని నడువాతి దిక్కుమాలిన వాళ్ళగా విడిచిపోయారు. ధర్మరాజే, పువ్వులు అమ్మిన చోట కట్లు అమ్మలేరమ్మా. నేనమ్మానన్నయ్య, గడప దాటి ఎరగని దాన్ని పొలం వెళ్ళాను. సాటి వాళ్ళు గేలి చేస్తుంటే ఊరి బయట పాటగా జనం చేత చేను దున్నేసుకున్నాను. అమ్మిందమ్మి, అప్పుల వాళ్ళ గడప ముందు నిలబడకుండా కమ్ముకొచ్చాను. కాదన్నా, నీ వల్ల జరిగిందేదో జరిగింది. ఇక పెద్దాడు పెళ్లి చేసి దీపలాంటి పిల్లలు తెచ్చుకుని సుఖంగా కాలక్షేపం చేయడానికి నేను కందరపడకన్నయ్య. నేను చెప్తానుగా. అలా అమ్మా, బాగుంది. కాస్త ఆలోచించరా పెద్దోడా. అమ్మ చెప్పింది నిజమే అన్నయ్య. రే, నేను పెద్దోని, నేను సెపరేట్ అనాలి. కాస్త ఆలోచించనయ్య. నేనేమీ ఆలోచించను. తమ్ముడికి పెళ్లి అవ్వాలి, వాళ్ళిద్దరూ సిలకల్లా కాపురం చేయాలి, వాళ్ళకి గుమ్మడి పండంటి కొడుకుట్టాలి, వాడికి అయ్య పేరెట్టాలి. అయ్యా ఐదోళ్ళకి తగ్గు చెప్పేవాడంట మనవరకం అందరూ అంటారు. అయ్య పేరు మనం నిలబెట్టాలి, నీ కొడుకుని అయ్యంతటోని చెయ్యాలి, ఆడు ఏ కట్టడం లేకుండా పెరిగి పెద్దోడవ్వాలి. అప్పుడు అంతా ఆడెవరనుకున్నారు, శంకరం గారి తమ్ముడు కొడుకు అనాలి, ఆడి తాత పేరు నిలబెడుతున్నాడనాలి. అదేరా నా కోరిక పెద్దోడా. అన్నయ్య, మీరింకే చెప్పదు. పేరు విషయం అర్థమైపోయింది, ఊరు సంగతి తెలిసిపోయింది, పని సుబ్బారా, ఇది నీకేమైనా ధర్మంగా ఉందరా? రా అంటావేంటి బావా? మరి ఏమనమంటావే? రే రే అంటావేంటి బావా? ఇంకేమనమంటావు నువ్వు? సుబ్బాలు అనలేవా బావా? బావోయ్ 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 మాయదారు, మాయదారు దేవుడు ఎన్నిసార్లు మొక్కినా పలకడు. అవునులే, పలికితే దేవుడు ఎందుకు అవుతాడు? గడ్డి కోసుకోవడానికి వచ్చిందా? నీ మాటలు ఎందుకు పని సేడుపు? చిక్కయ్యా. ఎవరా? నువ్వే. రాత్రి గుడికాడ అరికత చెప్పారు దాసుగారు, ఓ మహారాజు పల్లెమ్మని పెళ్ళాడాడంట. నువ్వు వినాల్సింది. గొప్ప కదా. ఏం తప్ప ఈ కాలంలో? తప్పే తప్పే. తప్పుడు ఎలా పెళ్ళాడు? అది సచ్చకాలం రోజులు. ఇప్పుడు తప్పుడు కాలం రోజులు అంటావు అంటారా? చెప్పా. నీతో నాకెందుకు మాటలు? ఇదిగో నిన్నే. ఏంటయ్యా పెళ్లి మాట అంటేనే సిరబడలేడిపోతావు? ఏంటో ముదురుకు వ్యవహారం. అసలు ఆ పెళ్లి సంగతి నీకెందుకు? నువ్వు తిక్కమ్మగుడివి, నీకు ఎలా చెప్పను? చెప్పకు, చెప్పినా నాకు తెలదు. తిక్క శంకరయ్య, నన్ను రెచ్చగొట్టకు. ఏం చెప్తావు? తిక్క శంకరయ్య. ఆ మాట అనుకున్నాను. అంటానయ్యా, పదిసార్లు అంటాను. తిక్క శంకరయ్య, తిక్క శంకరయ్య, తిక్క శంకరయ్య. నిన్ను నిన్ను అంతే, అంతకన్నా ఏం చేత కాదు. ఏదైనా చేసేతనే నా సంగతే. అయితే తినేసేయి. బావని పట్న రమ్మనరమ్మా. ఎందుకు? ఏమో నాకేం తెలుసు. అడుగో, ఆడనే అడుగు. పట్నం ఎందుకు? ఇంటర్వ్యూ అయ్యి అక్కడ ఎందుకు తప్పించుకున్నావు? తప్పు. ఇప్పుడు రమణి అత్త తోడే అంటే ఇంకో తోడుతా అత్త. అదేమిటో పిచ్చి పిల్ల,
ఆశ్చర్యగారండి, రామన్ ఇంటర్వ్యూ సంగతి ఏమైందండి? రామన్ గరుడారు వారు లాగా ఎగిరి వెళ్ళాడు అంటే ఇంతకీ రామానికి ఉద్యోగం వచ్చింట రాలట? నాలాగా 4000 మంది వచ్చారు, ఉన్నది 4 పోస్టులు. మన పని అవుతాట? మట్టి పిసుక్కునివాడికి ఎవడొస్తాడండి ఉద్యోగం? ఇదేం దారి పక్క పండా కోసం తిరగడానికి? రికమెండేషన్లు రికమెండేషన్లు, ఎవరు నోటినా అదే మాట. ఎలాగవుతుంటావు మరి? రికమెండేషన్ లేకుండా ముడుపు చెల్లించకుండా ఉద్యోగం రావడం ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? అంత భ్రమండే భ్రమ. భ్రమ అంటే చిన్నోడా నాన్ననికి రా. అక్కడికి వచ్చి వాళ్ళ వరస చూస్తే పని జరుగుతున్న నమ్మకం నాకు లేదన్నయ్య. మరి ఎలాగరా? ఏ పోషయ మహాప్రభు మనవి చేసుకుంటే ఈ పెద్దాళ్ళు ఎవరం ఎలా ఉంటదంటే ఎక్కడైనా బావగానే వంగ తోటలో కాదన్నట్టుంటది. ఆ చివరాటి కాస్త మేతయ్యండిరా. వాళ్ళు చిన్న మాట్లాడితే తమ్ముడికి ఉద్యోగం వచ్చేస్తుందంట. వాళ్ళ మాటకంతా ఇది ఉంది కాబట్టి మాట్లాడరు. రే ఆ ఢిల్లీ గారు చిట్టెట్టారంట. లేదండి, చిట్టెట్టకపోతే పాలు ఎలా ఇస్తుందిరా? అది రా అబ్బాయి సంగతి. ఎంత ఇవ్వాలంటావు? పనిని బట్టి ఉంటుంది. తమ్ముడికి జీతం ఎంత అన్నావు? నెలకు 400 అయితే. ఏ ఆ బండెడ్లకి రోజుకు ఉలవలు మేస్తున్నారా? చేరున్నారు ఎత్తనండి. ఏడవలేకపోయారు, ఇంకొక అర్ధ ఇస్తేనే సొమ్మేం పోయిందిరా. ఎడ్లు బలవాలంటే దానా గట్టిగా పెట్టాలరా. అదిరా అబ్బాయి సంగతి. ఎంతకీ ఎంత ఇవ్వాలంటావు? ఓ 5 ఏళ్ళనైతే కానీ ఆనందు. 5 ఏళ్ళే? 5 ఏళ్ళంటే మనకు అబ్బరంగానే ఉంటుంది, కానీ వాళ్ళకి అర్థం ఖర్చు. తమ్ముడికి ఉద్యోగం వచ్చేస్తే ఏ గొడవ లేదు. నిజమే, చిన్నాళ్ళు నీ కాడే అప్పటికెళ్ళాను, ఇది నీ మీదే. అలా గనకరాలుడు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నీకు తప్పదు మావా. అలాగంటావా? నీ మీదే పెద్ద ఆశెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా కాదన్నానంట, ఏదో ఈ రకాటం వచ్చి కానీ. సరే చూద్దాం. చూద్దాం అంటే కుదరదు మావా. ఓర్ని పట్టుదల పాడుగాను. అలాగే లేరా, తప్పుద్దా? బతికిపోయాను మావా. మావా వాళ్ళతో నువ్వు గట్టిగా చెప్పాలి. అలాగే, రేపు మాట కనిపించు అన్నట్టు పాత బాకీ ఏమన్నా జమ కట్టావా? లేదు. మా కిట్టమూరితో తిక్కముండా కొడుకు, ఆడికి అన్ని కరకట్టుగా ఉండాలి. రోజులు మారిపోయినాయి, నోటి మీద అప్పు వద్దు మానేద్దాము అంటాడు. కానీ ఎలా మానేస్తాం? మనకు అందరూ కావలసిన వాళ్ళే. అందుకని తనఖా మీదన్నా అప్పిద్దామని కిట్టముత్తుని ఒప్పించాను. వెళ్ళొత్తాను మావా. అరే పోతూ గట్టిగా కట్టు, తెంపుకుంటే అది కాదు ఇంకా. అందుకే అంటాను అవసరాన్ని మించి బలపెట్టకండ్రా, ఆనక మన వల్ల కాదు అని. మొదటి ఏడాది అప్పు 3,500, 2 ఏడాదికి వడ్డీతో సహా 5,000. ఇప్పటికి వడ్డీతో సహా వరసి 8,983.93. ఇది నా సమ్మతిని వ్రాయించి ఇచ్చిన స్వాధీన తనఖా పత్రం. సంతకం పెట్టు. నేను లెక్కలో మాత్రం కరెక్ట్గా ఉంటాను, అందుకే భూషయ్య గారు నన్ను పెట్టుకున్నారు. పేరు ఈలో నారాయణమ్మ. రంగమ్మని సంగతి తెలుసండి? ఊరు వాకు కన్నేరు. రంగమ్మ సఖినేటి పళ్ళు అని సంగతి తెలుసండి? పని పళ్ళు రాళ్ళగొట్టం. కానీ అయితే చిచి, నీలాంటి కులం తక్కువ కొట్టం. నీకంటే పెద్ద కులమేని సడలే సంబడం. రంగే, నువ్వు కొట్టినా అందమే పడ తిట్టినా అందమే.
దళారి వ్యాపారంలో 10-12 రోజులు తిరుగుతుంటానా? ఎక్కడా నీలాంటి పిల్ల కనబడలేదంటే నమ్ము. అబద్ధం. చచ్చి ప్రమాదంగా. సడేలే. కంటుకో జోడు కాలుకో జోడు వేసుకొని టింగురంగాని ఊళ్ళోకి నువ్వు బయదెళ్తే కళ్ళు చెదిరి ఒళ్ళు తిరిగి గిర్రును పడిపోతారే నిన్ను చూసినోళ్ళు. అబ్బా అదే అదే నేను నీ అందమా. నిజమే. ఇదిగా ఊళ్ళోకి గొప్ప సినిమా వచ్చింది చూస్తావా? నన్నెవడు తీసుకెళ్తాడు? సినిమా ఆడతాయట నేను ఉన్నాను కదా. రంగే, నువ్వు సినిమాకి వస్తే ఎవరికి చెప్పకే, ముఖ్యంగా ఆ శంకరంగోడికి చెప్పమాకే. ఆయన చూస్తే మీకు భయం కావాలా? నాకా? నాకెందుకే భయం? అయినా ఆడితేముందే మట్టి పిసుక్కునే సన్నేసి. ఓహో, మాటలు మీరుతున్నాయా? తప్ప. ఇదిగో ఆయన కానీ నా ముందు ఏమన్నా అన్నావంటేనా? చంపుతావా? అదే నాలుగు పీకుతాను. రంగే 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 మళ్ళీ టై చేద్దాం కన్నయ్యా, నల్లని కన్నయ్యా, నిన్ను కనలేని కనులుండునా, నిన్ను పూజించురే, నిన్ను సేవించురే, నన్ను కనినంత నిందించురే కన్నయ్యా. రే సుబ్బారా, నీకేమైనా బాగుందట్రది రా రా అంటావేంటి బావా? మరేమనమంటావే? వే వే అంటావేంటి బావా? మరి ఇంకేమనమంటా? లూ సుబ్బాలు అని పిలవలేవా? నేను అన్నానే. కన్నయ్యా. అమ్ముడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ చేపలు పడుతుంటాడండి అయ్యా. సుబ్బారా, తెల్లపాడు లేకుండా అలాగే నేను. సుబ్బారా మంచి పని అండి. నా నగని బాగుంది కదండి అయ్యా. ఈ ఏడు ఉత్తేలం తెలియజేత మా గొప్ప ఉండాలయ్యా. ఆయన నెమ్మది కంటలేటయ్యా. రాత్రి పెద్ద ఇదిలో మాలాచమ్మ గారు అమ్మూరు పోని జాతర గురించి నిలేసి అడిగిందంట. ఆరో చాలేదని కలర్ చేసిందంట. ఈ ఏడు ఘనంగా చేయకపోతే మా ఇంటి చూపించద్దంట. కిట్టమూర్తి అయ్యా, సుబ్బారావుకి అమ్మవారు అంటే భయం అంటావా భక్తి అంటావా? రెండు ఉన్నాయ్యా. సుబ్బారావు, ఎల్ల సంగతి నువ్వు చూసుకో, జాతర సంగతి నేను చూసుకుంటా. అలాగే నేను బాబు. నాకు జాతర జరిపించండ్రాడు బాబు. నీ అదృష్టం చెప్పమంటారా? చిలుకలు రామచిలుకలు, ప్రేమపక్షులు మంత్రపక్షులు, కష్ట సుఖాలు లాభ నష్టాలు ఈ సంవత్సరం మీకు జరిగింది కాదే గదులు. ఈ గదులు చూడవే ఎంత బాగున్నాయో. బాగున్నాయి ఈ గదులు చూడవే ఎంత బాగున్నాయో. ఈ గుడ్డెంత నాకు పానకం పెట్టండి. Thank you.
సుబ్బారా ఏంటిదంతా? ఆ అప్పు కింద బోసి ఇల్లు ఖాళీ చేయమన్నాడు. అప్పు తీర్చలేకపోయాను, ఇల్లు వదులుకున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? ఓపుకుంది, పిల్లల్ని పెంచలేను. అదేదో ఇక్కడే చేసుకా. వద్దయ్యా, తాతలు నాటి ఇల్లే పోయాక ఈ ఊళ్ళో నాకు ఇంకేం మిగిలింది? మేమంతా లేవా? మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే మరీ బాధగా ఉంది. చిన్నప్పటి నుంచి ఎక్కడే పెరిగాను తిరిగాను, ఇప్పుడు అవన్నీ వదిలిపోతున్నాను. నిన్న దాకా సత్యశాఖని చేయించుకున్నాడు, శివర్ణ సీపో అన్నాడు. పిల్ల జల్లతో నీళ్లు కాలి చేయించాడు ఈ ఉసురు తగులుద్ర సూర్యుడు. అడ్డం వచ్చినా అవసరం తీరినా బోస చేసేది ఇంతే. అది కాదండి, పాపం సుబ్బారావు పెళ్ళాం పిల్లలు మన ఇంటికి వచ్చి గొల్లుమన్నారు. 10 ఏళ్ల నుంచి మన దగ్గర పనిచేసి మన ఇంట్లో మనిషిలాగా తిరిగాడు. అది నిజమే. పచ్చని ఇంట్లోంచి పిల్లలున్న సంసారాన్ని బయటికి నెడితే ఉసురంటారు. వాళ్ళని చూస్తే కడుపు తరుక్కుపోయిందండి. ఏడు పాపుకోలేకపోయాను. ఆకలో పశువుని పెరట్లో మేకని అమ్మోరికి బలి ఇవ్వాలంటే ఇబ్బందిగానే ఉంటుంది, కానీ సొమ్ముతో ఎవరు తప్పదు మరి. ఊడుపుల సంగతి ఏం చేశారా పెద్దడా? మానవుణ్ణి బోసయ్య మావ ఈ పాటికి ఉద్యోగం ఇచ్చేవాడింటికి తీసుకెళ్ళి ఉంటాడమ్మా. రాంబాబుని తన కూడానే ఉంచుకుంటానన్నాడు. మావ కొడుకులు కూతుళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు, ఆడికేం లోటు ఉండదులే. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఊడుపులు పట్టేస్తుంటే నువ్వేం మాట్లాడమేంట్రా? మావ గట్టిగా మాట్లాడపడమేంటి? గొప్పగా పొండి ఎమ్మెల్యేలు అందరూ మావకు బాగా తెలుసు. ఈ చుట్టుపక్కల ఆఫీసులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా మావ దగ్గర రాకుండా పారు. మావంటే అలాంటి ఉంటాడు కాదు మరి. ఇలా ఖర్చు పెడుతున్నావే, భూషే దగ్గర అప్పెళ్తుందేటి? ఆ ఏముందలేమో యాదవప్పు, ఎడవ సీత తీడిచి పాడేస్తాను. తమ్ముడికి ఉద్యోగం రావాలి గాని నా సాయిరంగా వచ్చేస్తలే. చేశానే అన్నాడు. నువ్వు కూడా లేవట్రా. ఎక్కడా, ఒకసారి ఎవరిదో తీసుకెళ్ళాడు, అతను తల ఊపాడు అంతే. ఉన్న 4 రోజులు భూషే కొడుకు సొంత ఫ్యాక్టరీ అని తీసుకు అయిపోయింది. ఇక నాకు తెలిసింది ఏమిటి? ఎంతకే ఏమంటావు? ఏమో నాకేం నమ్మకం లేదన్నా. అలా అనకరా, మావ మన కోసం తప్పకుండా చేస్తాడు. ఏమో అడుగుతానండు. రాజకీయ నాయకులు ఏమంటారు ఏదన్నా అడిగితే చూద్దాం అంటారు, గట్టిగా పట్టెట్టామనుకో మీకంటేనా అంటారు. అలా అనకపోతే కష్టం కదండి మరి. నువ్వేం దిగులు పడకరా అల్లుడు, నేనున్నానుగా అన్నట్టు నీ ఎగసాయం ఎందాక వచ్చింది. అదే మాట్లాడదామని ఊడిసే ఇప్పటికే ఆలస్యమైపోయింది మరి. డబ్బు కావాలి మామ. ఒక్క బాకి వసూలు అవడం లేదండి అయ్యా, కొంప కొంపకి తిరిగి కాకిలాగా అరవలాగా చేస్తున్నాను నేను. బాకీలు తీర్చరండి, ముదిరిపోయారు. డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉందిరా అల్లుడు. హైదరాబాద్ అల్లుడేమో అర్జెంటుగా కారు కావాలన్నాడు. 25 వేల పనికి సరిపోయేది కొనుక్కో అయ్యా అంటే వాళ్ళ 40 ఏళ్ళు సర్దుకోవడం. 40 వేలు అల్లుడు గారి దర్జాకి ఆ మాత్రం ఉండాలండి. అమ్మాయి కూడా అదే అంది, కాదనలేకపోయాను. ఎలాగో ఏంటో బాకీలు ముక్కు పిండి వసూలు చేస్తా మరి. శంకరం బాబుకి అప్పు మరో చోట చూసుకుంటాడులే. మన బాధలు ఆడికి తెలుసుంది కదా. వస్తాను మామ. Thank you.
నాయుడు వారి ఇంటికి అడనల్లతో మజెట్టుగా అడనాయుడే అమ్మన్న ఆడపిల్ల అబ్బ నా గుండె జల్లుమన్న జల్లమ్మి పేరు అమ్మ నా గుండె జల్లుమన్న జల్లమ్మి పేరు అయ్య బాబోయ్ 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 కామయ్యగారన్న సంగతి తెలుసండి ఊరు తచ్చండ్రా దేవుడు కామయ్యగారు సగినేటి పల్లన్న సంగతి తెలుసండి పని నీ కాళ్ళు అట్టుకోవడమే తల్లు ఆ పని తర్వాత ముందు నేను అడిగింది ఇస్తావలేదా నా గుండెల్లో ప్రాణం కావాలంటే ఇస్తా ఏం కావాలో అడుగు నీ కాళ్ళ ముందు బలే ఓ వంద అంతేనా ఎంత అమ్మ వంద లేకపోతే సరే సరేనంటే ఇస్తా ఇవ్వకపోతే నీ వ్యాపారానికి ఊరే అయితే సరే కావాయిదరా మీ అప్పు ఉంచుకోలేండి తొందరలో తీర్చేస్తానా అయ్య బాబోయ్ బాబోయ్ అప్ప తప్పు తప్పు ఆడపిల్లకి అప్పిచ్చి తిరిగిచ్చుకునే తప్పున్నా కూడా ఎవడుంటాడు కానీ మరే 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 రంగా మోగదేవుళ్ళ దిగులు పడి కూర్చుంటే ఏం జరుగుద్ది అందరి పనులు అయిపోతున్నాయి శాతకూరలు కనుక నాకు పని అవ్వలేదు చాలా ఇంకేమన్నా చెప్పాలా అదేంటయ్యా అంతేనే అందరూ అదే మాట అది కాదయ్యా నేను అనేది ఏంటంటే నా ఏడుపు నన్ను ఏడవుతావు నువ్వు చంపుతావా అంతే చెప్పి నడిపించుకో తిక్క శంకరయ్య నిన్ను నిన్ను ఏ కొడతావా కొట్టు ఆడదని మాట వినటం ఏంటనే గాని ఇంకేముండదు నీ బుర్రలో మనకు డబ్బు కావాలి ఇదిగో నిన్న మీ ఇంట్లో అన్నం వండుకోలేదంటగా అమ్మ చెప్పిందా కొంచెం బియ్యం ఉంటే కొలిసిపోసింది అందుకే ఇది ఎక్కడదే అబ్బా ఎక్కడదో అక్కడిది నాకొద్దు తిక్క మొగుడు ఇక అంతేనా సరే ఇదిగో నిన్నే ఆగమంటుంటే ఇదిగో పాడుపేడ నేను వదులుతాను అనుకున్నావా నీ పని చెప్తానుండు ఇదిగో ఆగవయ్యా ఎందుకే సగం వచ్చున్నాను నువ్వు ఏడిపించాలా నేను ఏడిపించనన్నా కలకల్లాడేవాడు దిగాలు పడ్డాడేంటానని నేను ఏడుపుతున్నాను తక్కువ కులపదాన్ని నీ మీద మనసుంది నీ దగ్గర చేరకూడదు కనకాలం కలిసి ఉండాలని ఉంది నీ పంచకు చేరలేను మీరు పెద్ద కులపళ్ళు గుణానికి ఎక్కువేనే నువ్వు అదేవిడికి కావాలండి సాటి కులం ఉండాలి దండిగా డబ్బన్నా ఉంటే కులం కనపడదు పేదోళ్ళం మా దగ్గర ఏముంది అందుకే కదా నేను డబ్బిస్తానంటే ఎక్కడిది అన్నావు ఎలా వచ్చింది ఆ నారాలు తీసావు అందుకు కాదు రంగి అప్పు చేశానయ్యా అడక్కుడిన చోట అప్పు చేశాను ఆ మాత్రం తెలుసుకున్నావు కాదు అచ్చుకున్న ముగ్గులు ఆరాలు తీసావు నేనంటే నీకెందుకు ఏంటిది మట్టి లేక ఏదో పని అనేది మావా ఏంట్రా పని ఏం లేదు ఊడుపు వెనక అయిపోతుంది ఒళ్ళగేరు తమ్ముడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇచ్చేశాను ఊడుపు డబ్బు లేదు బోసయ్య మావ నడితే గేజాటుగా ఉందన్నాడు నిన్నే మిల్లో డబ్బు ఇచ్చాడురా ఎక్కువ రోజులు అక్కర్లేదు ఊడుపు అయిపోగానే ఎలాగోలా తీర్చేస్తాను పొద్దున్నే కిష్టమీది వచ్చి డబ్బు వసూలు చేసుకుపోయాడు ఎప్పుడైనా కలిసి కదా ఇచ్చేశా మిగిలింది కౌలుకి ఇచ్చానురా నిన్నడిగిన ఇచ్చావాను కదరా పోన్లే మావా పోన్లే అత్త ఈ డబ్బులు దాచత్త డబ్బు నేను దాచడేంటి ఏం లేదత్త నాన్న నా దగ్గర డబ్బులు ఉండేవాడు నేను దాచుకున్న డబ్బు అందుకని ఎందుకని ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు నాన్నే కదమ్మా నేను కూతుర్ని కదా నా దగ్గర ఉండకూడదేంటి పోనీ బట్టలు కొనుక్కోమ్మా అదే అనుకున్నాను కానీ పండగ ఇంకా చాలా రోజులు ఉందిగా నువ్వు దాచత్త అమ్మా అత్త అత్త ఈ డబ్బు దాచత్త రమణి ఎందుకమ్మా నాకు కావాల్సినప్పుడు నేను తీసుకుంటాను కదా అమ్మా నా మాట విను నువ్వు వెళ్ళు బాగా పిలుస్తున్నాడు
పనతో తక్కువ వేసారండి. సరిగ్గా చేశాం కదండి. సరిగ్గా కాడ అయ్యాదో అని ఈ ఒకటి ఇవ్వండి. స్ట్రాంగ్ స్ట్రాంగ్ పేరు చంద్రశేఖరం. చంద్రశేఖరం అన్న సంగతి తెలుసండి. ఊరు తోలేరు. చంద్రశేఖరం తోలేరన్న సంగతి తెలుసండి. పని ప్రభుత్వం వారు నాకు ఈ ఊళ్ళో పొలం ఇచ్చారు, దానికోసం వచ్చాను. కర్ణం గారితో పని అన్నమాట. అంటే మనం ఉండాలన్నమాట. కర్ణం గారు మీకు తెలుసా? కాకిని కర్ణం గారిని తెలియని వాడు అంటూ ఉంటాడండి. ఎటొచ్చు కొంత కమిషన్ అవద్దు. కమిషనా? ఎందుకు? ఎందుకేటండి, కర్ణం గారితో పని అవ్వాలంటే కామయ్య గారు నట్టుకోవాలి, కామయ్య గారు కదలాలంటే కమిషన్ ఇచ్చుకోవాలి. ముందు ఆ కాగితాలు మన చేతిలో పెట్టండి, రేపు మీరు ఇక్కడ రండి, మీ భూ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేస్తాను. నమస్కారం కామయ్య బాబా. ఈ రోజుతో మన కావయ్య పని అది ఉంటు బాబా. ఎలా అయిపోయావు? మరి సుబ్బారా, నా కూడా పడ్డావేంట్రా? మరి ఏమనమంటావు? సుబ్బాలు అను బావా. ఎవరు ఎవరు బాబు? నువ్వు భయం లేదు? అవును, ఇంత చీకట్లో బయటికి ఎందుకు వచ్చావు? కొట్టుకాడికి వెళ్ళి లోపల రమ్మంది మా అమ్మ. అయితే మరి ఇంటికి వెళ్ళు. అమ్మ భయం. మీ ఇల్లు ఎక్కడ? ఆ కొబ్బరి తోట అవతల. సరే పద, నేను తోడొస్తా. మరి మీరు ఏమంటారా? రత్తి చేసింది తప్పే. తప్పు తప్పున్నారా? రత్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దా? సరేగా రా, నువ్వు చెప్పావు కదా. చెప్పావులే, పెద్ద మొగాళ్ళు దిగొచ్చారు. ఆయన్ని కట్టుకున్నందుకు ఏనాడైనా సుఖపెట్టాడా? రోజు తాగొచ్చి తండటమేగా. సరేలే, ఒరే ఈ ఆటికి తగ్గు తెగదు కానీ రేపు రాత్రి కూర్చుందాం. మీ ఇల్లు ఎక్కడ బాబు? అదిగో అమ్మో మా అక్క సచ్చినాలు. పని పాట లేనోడు పిల్లి తల గొడిగాడని. ఏమైందమ్మా? ఏమవుద్ది, ప్రతి దాని మొగుడు వదిలేసి మరి కులపడితో లేచి వెళ్ళిపోయింది. తప్పేంటి? మీసాలు తిప్పుకుంటే ఈ మాయదారి మొగాళ్ళంతా మెలికలు తిరిగిపోతున్నారు. ఏం చేస్తారేంటి? ఓ 25 రూపాయలు తప్పేస్తారు, అంతకంటే ఇంకే శాతాను? అవును, ఇవన్నీ నీకెందుకు? నువ్వెవరయ్యా అసలు? గోపయ్య చీకట్లో భయపడితే తోడొచ్చాను. ఈ ఊళ్ళో చుట్టాలు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి రాత్రికాడు ఎక్కడుంటావు? పర్వాలేదు, ఎక్కడో చోటు ఉంటాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాలే ఓడివయ్యా, ఊరు కొత్త ఎవరో తెలవదు, కాలు చూస్తే అవుట్. పాపం ఈ రాతికాడు ఎక్కడికి వెళ్తావు? అందాక మార్గం మీద ఉండు, త్వరగా చూద్దాం. సరే కూలి ఎక్కువ వాళ్ళని కట్టుకట్టారన్నమాట. ఒక ఎగరేకలు కాదు, పక్కపక్కలు కాదు, ఎగిరెగిరి పడ్డారనుకోండి. నువ్వు సొత్తు ఊరుకుండిపోయావు. పొగరని ఎత్తికెక్కిపోయి కళ్ళు అవపడ్డం లేదంట వాళ్ళకి. దింపుతా. రే కాముడు, గొంతులో కూలంతరా? కాలంలో నీళ్ళక సత్తా ఉంటే కూలీలు ఊడుపులో ఏంటండి? అసలు అక్కడ పనులే లేవండి. కృష్ణమూర్తి, నువ్వు కూలి ఎక్కువసేపు పోతే పనులేకి వెళ్ళకూడదని కట్టడి కట్టాం, తెలవదా? ఊరు రాలేదండి. తెలితే మేము ఎందుకు వద్దామండి? తేలనే. ఒరే సూర్యుడు, అన్నింటా అంత స్పీడ్ పనికిరాదు. ఏం చేస్తారు? ఏం చేస్తాం? వలనన్న పిల్లలు ఏం చేస్తాం? వదిలేస్తాం. వల్ల కాదంటే వల్ల శంకరం గారు ఇవ్వలేదేంటి? ఆయన తల్లారా ధర్మాత్ముడు. ఆయన ఇవ్వగలేదు, మీ బోసయ్య గారు ఇవ్వలేదేంటి? 2 ఎకరాలకి 100 ఎకరాలకి సాపెత్తమా? ఎందుకు అవుద్ది? 2 ఎకరాలైనా ఒప్పుకోలేండి. మీ బోసయ్య ఒప్పుకోడా? ఒప్పుకోర్రా. ఒప్పుకోరు. మధ్య ఇదేనా గొరిగింపు? పదండ్రా, నేను తెలుసుకుందాం. పదండ్రా. మీరు కూడా బోసయ్య బాబుతో ఒక మాట చెప్పండి. నా వల్ల పని జరుగుతట్రా? మీరు ఇస్తున్నారుగా, అది చెప్పండి చాలు. సరే పద. ఊళ్ళో చాలా మంది కూలీ పెంచారు, నేను ఇచ్చాను. అలా చేసుకుంటే మంచిది మావా. అది కుదరదు.
కందకలేని దొరద కత్తిపేట కాని. అదే మాట నేను అంటున్నాను. కూలీలు ఉన్నారు, మావయ్య ఉన్నాడు. నువ్వెందుకు మధ్యనే? మేము ఆయన మనుషులం. నువ్వు నోరు మీరా ఎగరక. ఆయన పెద్ద మనిషి, ఆయన చెప్తేది మేము వింటాం. కూలీలు మనం కలిసి ఉండవలసిన ఓ రూపాయి ఎక్కువితే అంతకంతా పనిచేస్తారు. నువ్వు ఎరగను కాదు. అన్నింటి రేట్లు పెరిగిపోయి పిల్ల జల్లాతో ఓ పూట తిని ఓ పూట తినక గడుపుకోతాము. మీరే ఊరుకు మోటు. మీరు ఒప్పుకుంటే ఊళ్ళో రైతులు అంతా సరేనంటారు. మట్టయ్యసారా మంచోడురా జోగులు. తాతల నాటి నుంచి ఆడి వంశమే అంత. అందుకే నాకాడ నిలబడిపోయాడు అలా. రే జాగ్రత్త మట్టయ్య. ఈ ఏటికి శంకరం బాబు ఇప్పించినట్టు ఇప్పించండి బాబు. అంతేనంటారా? ఇంతమందిలో అల్లరెందుకు గాని. ఓ పాలను లోపలికి రారా, ఏదో ఒకటి తేల్చేద్దాం. రారాలుడు. అండి ఎట్టుమొచ్చారా? నాకు కొంచెం అర్జెంటు పని ఉంది. కొబ్బరి మొక్కల వ్యాపారం లేండి. నేను ఎల్లు వస్తాను. ఈ రోగ ఈ అవ్వాలం కాదు చూడండి. అండి ఎల్లు మరి తప్పుద్దా? రారాలుడు కూర్చో. అమ్మ బాగుందా? బాగానే ఉంది మామ. కూల్ రేటు తమ్ముడు ఉద్యోగాన్ని గురించి మీ అత్త నేను అనుకున్నాం. బయట కూలీలు కూర్చున్నారు మామ. మీ బాకి చాలా పెరిగిపోయిందని కిట్టముట్టు గొడవ చేస్తున్నాడు. దావా వేసి ఏళ్ళం దాకా తేవాలని నాకు లేదనుకో. ఎంత అభిమానం ఉన్నా వ్యవహారం విషయంలో నేను కరాకండిగా ఉంటాను అల్లుడు. సుబ్బారావు గారి గొడవ అలా అయిందంటే తప్పలేదు. అడ్డం వచ్చినా అవసరం తీరినా బోసం చేసేది ఇంతే. మామ పాత కొలికే పని చేయమంటున్నాడు రా. అది అక్కడే చెప్పారు కదండి అత్తగారు పెత్తనం. మరి మీరేమంటారు? నేనేమంటాను? ఏమంటారు? అంతగా పని చేయమంటారు? ఏమండే ఈ ఏడాది గెలపానివ్వండి. శంకరం గారు పెద్దోడు శంఖం దొరికితే ఉరుకుద్దు అనుకున్నారేమో. పాదండ్రా. ఏం జరిగింది? ఏం జరిగితే ఏమిలేండి. మీరేమన్నా ఆల్సేవాళ్ళా తీర్చేవాళ్ళా? చెప్పడం వల్ల నష్టం లేదు కదా. జరిగింది ఏంటంటే రా బాబు. యాదవాలు తెల్లసరి ఏరు దగ్గర సెలబావంలాగా సెలబడ్డారు. ఒరే వాళ్ళందరినీ సేలకు దింపండి. నువ్వు బదరా నడరా సుతా. ఇళ్ళకేనండ్రా, ఇది మన కూలీల వ్యవహారం. వీళ్ళంతా ఒకటే. ఈ దేశ వ్యవహారం కాదు. మనం అంతా ఒక కట్టు మీద ఉండకుండా మధ్యన ఒకటి అవటం అందే పొరపాటు. పదండి అదే మాట పెద్ద ఏమన్నాడో ఏంటో నోటికొచ్చినట్టనైతే ఎలాగా? అవునరా అది నిజమే. కనుక్కుందాం కంగారు పట్టుకుని లాభం ఏముంది? ఏమంటారు ఏమంటారు? ఏట్రా చెట్టు కింద మీటింగ్ పెట్టారు? లేగలేగలే ఆలస్యపోతుంది. ఏది తేలకుండా ఎలాగొస్తారయ్యా? అన్నగారు వచ్చి బాగు చేశాడు అనుకుంటే తమ్ముడు గారు వచ్చి పాడు చేస్తున్నాడు అన్నమాట. చాటిపోయి మాటలు తిన్నగారని లేకపోతే ఏం చేస్తావో? మాట్లాడు. కానీ సంపాదన జాత కాదు కానీ కాని దాంట్లో తలదూర్చడం మటుకు జాతవును. నోరుమియండ్రా ఎంగిలకు తినయ్యతో. పూజ అయినా చేసుకుని వారు ఏంట్రా? అది కాదు బాబు గారు. సూర్యుడు పద చిన్నదార గారు వస్తున్నారండి. ఏంట్రా అబ్బాయి? కూలీలు కూలోడు సంగతి కూలోడు, రైతోడు సంగతి రైతోడు ఏడుపుతారు. చదువుకున్నవాడి నీకెందుకురా ఈ వ్యవహారం? చదువుకున్నాడనే వ్యవహారానికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడు? వరి మొక్క చేతికిచ్చి ఏట్రా ఇదంటే ఒడ్లు కాసే సెట్ అనేవాడి నీకెందుకురా? ఎల్లు మీ అన్నతో చెప్పాను, ఆడు ఒప్పాడు. నేను ఒప్పుకోను. ఇదిగో గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చెయ్యాలి. తెలిసిందా? నువ్వు ఇక్కడ ఎవరో నీ మరే చక్రం. వెళ్ళకపోతే తల కొరుకుడు, సున్నం బొట్లు, గాడిద మీద ఊరేగింపు చాలా. ఏం కుసా పాము పగబట్టిందయ్యా కిట్టమూర్తి. తల్లా ముత్యాలమ్మ తల్ల చల్లగా సూరు. నువ్వు చెప్పడం కాదు బాబు, నేను చెప్తాను. నీకు పిచ్చి లేదా? నాకు పిచ్చా? అవి ఎందుకు వచ్చిందో తెలుసా బాబు? ఏమిటి?
చెప్తాను బాబు, నీకు చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ కొబ్బరి తోట అంతా బోసైది. అప్పుడు నేను ఈ ఊరికి ఎట్టుకోండి, పిల్లా జల్లా పెరిగి ఊరి ఊరికైపోతే ఈ చెట్లు పెరిగే ఖాళీ తలంలో ఇల్లు వేసుకుంటున్నాం. బాబు మనసు తెచ్చుకోవడం ఎంత పాక తీకే మళ్ళా మా కుల పెద్ద వాళ్ళ కాళ ఎలా పడ్డాడు సంక్షేమంలో ఈలేదన్నారు. ఆ సగం కట్ల పాకలు తీకి పారేసారు ఆ గలాటాలు మా కుల పెద్ద. అప్పుడు వచ్చాడు బాబు నా బిడ్డ, వచ్చి నీలాగే ఉండేవాడు. పెద్ద మనిషి ఏం చెప్తాడో అని అడుగుతాం. ఇక్కడే ఉన్నారా? నేను పిలుసుకొస్తాను. లేరు బాబు, అమ్మవారు గుళ్ళో కుంకుమ పూజ చేయించడానికి వెళ్ళారు. పూజ చేయటానికి వెళ్ళాడా? బయట మా ఆడోళ్ళ కుంకాలు సరిగిపోతున్నాయి, లోపల ఈ దేవతకి పూజ చేస్తున్నావు. చిట్టమూర్తి పూజ చేసుకుంటున్నానయ్యా. బయట ఆపలేకపోతున్నానండి అయ్యా. ఆపకండి బాబు, ఆపకండి. వాళ్ళ పిల్లల నుదురు కుంకాలు సరిగిపోకుండా, వాళ్ళ ఆస్తులు తరిగిపోకుండా జోరుగా చదవండి. చదవండి తల్లి, చల్లగా చూడు. మా బోని భూమికి బలిచ్చి మాకు ప్రసాదం పెడుతున్నావా? కుర్రాడు సురుగ్గా ఉన్నాడు. బలేంట్రా బాబు, కుంకుమ పూజ? దేవత కుంకుమ పూజ, మాకు పడిత పూజ. ఇదేనటండి మీ న్యాయం? పాపం పుణ్యం ఎరగను, పూజలో ఉన్నాను. ఏం జరిగింది? రండి రండి బాబు. చూడండి బాబు, చూడండి బాబు. ఊరికి పెద్దోడివి, న్యాయానికి చిన్నోడివి. చూడు బాబు, ఆడు నీకేం అపకారం చేశాడో నువ్వు నా చంపేశావు. మా ఉసురు నీకు తప్పకుండా తగులుద్ది, మా కుల పెద్దగతే నీకు పడుద్ది. మా కోపం ఆగదు, నీ పాపం తాగదు, నిన్ను మన్నించి బుద్ధి చేస్తుంది. తల్లి, ముత్యాలమ్మ తల్లి, చల్లగా చూడు. ఆగండి, నిజం తెలియక తొందరపడ్డాడు. మనం పెద్ద మనుషులం, అమ్మవారి గుడి ముందు అల్లరి చేసి ఆ అమ్మ కోపం తెప్పించకండి. మాత్రయ్యా, నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి కనపడు. పాపం దిక్కులేనోడు,
అక్రంగా చచ్చిపోయాడు. ఓ వంద ఇస్తాను, తగలేయండి. కిట్టమూర్తి, ఈ గూడె వాళ్లకు 10 బత్తాలు గింజలు గొలిపించు. పాపం మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? కిట్న కిట్న ఊరు ఊరంతా నా బిడ్డ బోసాయిని చంపబోయాడని చెప్పుకున్నారు. బోసాయి మడుచు నా బిడ్డ ఆస్తికి అడిగారు, ఆయన పట్టుకెళ్తానన్నారు. నా బిడ్డ భయంతో పారిపోయాడు, ఎక్కడికో పారిపోయాడు. అంత ఎతికాను ఎతికాను, తిరిగాను, కనపడ్డాను, అలా అడిగాను, జాడతలేదు, ఎవరు చెప్పలేదు. ఓ నాటి నడి ఎవరో తలుపు తీసి చూశాను, ముఖం పీక్కుపోయి, కళ్ళు లోతుకుపోయి, మాసిరి గడ్డంతో సిరిగిన గుడ్డలతో నాకు ఎదురుగా నిలబడ్డాడు. నా కడుపు తరుక్కుపోయింది, గట్టిగా వాడలేను, బాబు అని గట్టిగా పిలవలేను. ఏంట్రా అయ్యా, కలేస్తుందయ్యా, ఆకలేస్తుందా, గింజలు తను నా బిడ్డ కూడి తిని అన్నాళ్ళ ఎంతో డబ్బులు తీసుకుని ఎక్కడికి దూరం వెళ్తారా? నిన్ను ఊళ్ళో బతుకునే వర్రా, పగబట్టి వాళ్ళేశారా? వెళ్ళ బాబు, నా మాట వెళ్ళిపో, నా మాట వెళ్ళిపోరా, వెళ్ళ బాబు, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. వెళ్ళిపోరా, వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. నిలైపోయేదాకా ఏడ్చాను, చుట్టు చీకటి, ఉన్నది ఒక్కడిని, ఎవరు నా ఏడిపినలేదు, నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు. అంతా అడిగిపోయారు, బిక్కు బిక్కుమని దాక్కున్నారు. తెల్లారింది, ముత్యాలమ్మ తల్లికి బలైపోయాడు. మునసబు రాసుకో. సరే, మనమే తలా వచ్చేద్దాం. మాసరయ్యా, మీరు అసలే జాలిగుండె, ఓ చెయ్యి. దిక్కులేని శవాన్ని దానం చేస్తే పుణ్యం. కిట్టమూర్తి, 100 రూపాయలు. అంత జరిగిన గూడెలో ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరు మీకేం వస్తుందో అని మొహం సాకేశారు. అప్పటి నుంచే బాబు సగం పిచ్చోళ్ళే కానీ
అంత జరిగినా ఇంకా భూషణ్ వదిలిపెట్టమంటావా? బాబు చూడు బాబు, ఆగలేనప్పుడు అలా అమ్మకానికి వచ్చి ఇన్ని మెతుకు తినేవాళ్ళు. ఆ అమ్మ కొడుకు నువ్వు, నిన్ను సూత్రం ఉంటే నా బిడ్డ గుర్తుకొస్తాడు. అలాంటి నువ్వు ఈ బెదిరి మోసం కోసం తిరగబడతావా? వద్దు బాబు, వద్దు బాబు, వద్దు బాబు, వద్దు బాబు, వద్దు, 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 వద్దు బాబు, వద్దు, వద్దు బాబు. అన్నయ్యనే అడుగుతా, ఇంతమంది ఇలా అర్ధంతరంగా వదిలి ఎందుకు వెళ్ళాడు? అతన్నే అడుగుతాను. ఎవరు ఎవరు అయ్యా నువ్వు? ఎందుకు ఆపావు అతన్ని? ఎందుకు ఆపావు? వదులు, వదులు. ఆ డబ్బు అలా మోగుతూనే ఉండాలి. ఊళ్ళో గొడవలని నీకెందుకురా? నాకేమీ అక్కర్లేదు. మరి ఆ కూల్ తగులోకి ఎందుకు వచ్చావు? నువ్వు ఉన్నదానికి వచ్చాను. అదే నీకు అనవసరం ఉంటున్నాను. ఊళ్ళో నాకు సత్యమైన గొడవ ఉంటాయి, నువ్వు మధ్య వచ్చి చూడద్దు. పోష చేసిన ఏం బాగాలేదు. ఆ సంగతి నాకు తెలుసు. మరి ఎందుకు వచ్చేసావు? అవసరం, అవసరంరా? అదంతా నీ కడమని చెప్పరా? నెత్తి మీద కొండంత బరువు నాడు వెనక ముందు పరకాయించి పని చేస్తారు. నేనా కళ్ళు మూసుకుని ముందుకు దూకేస్తే ఇంకా ఎవరో నిలబడ్డట్టే. నీ గొడవ నువ్వు చూసుకోక, అవన్నీ నీకెందుకురా చిన్నోడా? సర్లేమా, నోరు మూసే కూర్చుంటాలే. కూర్చోబోతే గంతులేయా? గంతులే, గంతులే, నాకేం సరదా లేదు. ఇక చాలే, లేదండి అన్నానికి. నాకేం ఆకలేదమ్మా. ఓరే పెద్దోడా, నాకు ఆకలగలేదు. ఏం కూరండావు? ఏం జరిగింది అత్తా? ఏం లేదమ్మా. మరి ఎలాగున్నావి? బావలు అన్నం తినలేదా? పెద్దోడు చిన్నోడు మీద సిరాకుపడ్డాడు, చిన్నోడు అలిగాడు. పెద్దబావా, అత్త అన్నం తినలేదు. నాతో చెప్తే లాభం? నేను మొగుడు మీరు ముక్కు మీద ఆయన పాపం. పెద్దబావ అన్నా నీ కూర్చున్నా. పెద్దబావ అలాగే చిరాకు పడతాడు తెలుసు కదా బావా. లే బావా, నువ్వు తినకపోతే నేను తిన్ను. ఒక నాటి సంజలో గౌరవం కపై
తీసుకురమ్మన్నారండి. సరే అదా. ఎప్పుడు రాని కావయ్య? మన ఇంటికి ఎందుకు వచ్చాడ్రా? ఇంకా మన ఇంటికి వచ్చేవాళ్ళంతా వీళ్ళనమ్మా. ఈ రోజుల్లో ఎవరు కట్టపడి పని చేయటం లేదయ్యా. ఎన్నొత్తులు వచ్చినా ఎదురు తిరగటం మానలేదు. యాదవ తింగలేదని ఏడుస్తున్నాడు. పోనీలే పాపం అని సుక్కయ్య కొడుకు తోటకు అప్పగించాను. గాలికి వదిలేసిపోయాడు. ఒకట రెండ మూడెకరావు తోట. ఆడికి పై పనులు ఎక్కువండి. పై పనులా గాడిద గుడ్డ చేసుకోలేక. రే అబ్బాయి, ఈ తోట నీకు ఇయ్యాలనుందిరా. నాకా? నీ ఇల్లు పొలము నా తనఖాలో ఉన్నాయి. అవి తీర్చి తలదుడుచుకోవాలంటే నీ ఆదాయం సాలదు. అందుకే ఈ తోట చేసుకో. ఏదో ఏళ్ళకు సన్నీళ్ళు. ఆ తర్వాత మనము మనము ఎలాగో చూసుకుందాం. అలాగే మావా. తలబరువు దిగింది, వెళ్ళి పని చూసుకో. ముచ్చాలమ్మ తల్లి లేళ్ళు ఎవరికీ అర్థం కావు. చూడంటే ఇలాగ ఉండాలండి. తెల్లారులేసి ఎవరి మొఖం చూశాడో ఏంటో. తంతే బూర్ల పక్కన పడ్డాడు పడ్డాడే. అరే పోతో పోట్లెద్దును కొట్టకూడదురా. మెడ మీద చెయ్యేసి దువ్వాలి, మేత పెట్టి మచ్చిక చేసుకోవాలి, అప్పుడే అది లొంగుద్ది. ఏమయ్యా మిలిటరీలో బాగా తిండెడతారా? అంటే మాంసం గీమసం పూరీలు గీరీలు ఉంటాయన్నమాట. అంటే అచ్చూసిన అంబూతులాగా మేపుతున్నారన్నమాట. ఏంటి మీరు అనేది? ఏముందండి, అలా బలమేపి పట్టాలు ఇచ్చి మా ఊళ్ళ మీదకి తోలేసి బాగా మెయ్యండ్రా అంటున్నారన్నమాట. అది తప్పు అంటాను నేను. అండి అసలు మీరు మిలిటరీలో చేస్తున్న పని ఏంటండి? తిండి ఉండడమే కదా.
ఆ మాత్రం గొప్పకే ఇంత పెద్ద సేన అవన్నీ మీకు అనవసరం ఏమండే ఆ మాట కొట్టే భూమి సంగతి మీకు అనవసరం ఈ భూమితో దీని ఎవ్వరమేమిటో మా కర్ణం గారు ఇయ్యనే చెప్పారండి ఈ ఏళ్ళ మీరు డింగు డింగుమంటూ కుంటికాయలు ఎగరేసుకుంటూ వచ్చారు పెద్ద మగోళ్ళలాగా కావయా ఏంటి గొడవ ఏంటయ్యా అయ్యబాబు బాబును ఊరుకోవయ్యా ఆయనకి నాకున్న ఎవ్వరం ఇది అయితే మాత్రం ఆ పెద్ద మనిషిని పట్టుకుని పెద్ద మనిషే అందరూ పెద్ద మనుషులేనండి నువ్వు మాత్రం పెద్ద మనిషే కాదు ఊళ్ళో బలాదూరుగా తిరిగి అడ్డమైన నా కొడుకుని రాక్కోచ్చి ఆకుపోకూడదు తిండ్రా నువ్వు తినమావా నీ అత్త నీకోసం ప్రత్యేకంగా చేసింది నువ్వు తిను రాంబాబు మంచివాణ్ణి మచ్చిక చేసుకోవడానికి ఉన్నవాడు కానుకలిస్తాడు పలహారాలు పెడతాడు నెమ్మదిగా తనవాణ్ణి చేసుకుంటాడు మొత్తం కాయ ఎంత ఉంటుందండి మూడు ఏళ్ళు దాకుండదండి కిట్టమూర్తి ఏడాడైనా సుక్కయ్య బండెడు కాయలు దించాడా అల్లుడు చూడు ఈ లెక్క నీకు నాకు లెక్క ఏంటాడు కదా ఉన్నవాళ్ళు మాత్రం తమ ఆస్తుల్ని పెంచుకుంటూ పైకి పై పైకి వెళ్తూనే ఉంటారు పని మానేసి బీడు కడుతూ కూర్చున్నా దిగురా దిగురా హాయ్ దిగుతానండి కిట్టమూర్తి హాయ్ ఇంతకాలానికి నా పని మీద ఆలనా పాలనా చూసే మనిషి దొరికాడు నువ్వు ఉన్నావు పోయి కాడు ఆగుమడిలాక రారాలడు నిప్పుల్లో జీడి పిక్కలు మరోడి చేత ఎరించడం అంటే ఇదే రాంబాబు ఉన్నవాడేమో వద్దునుంటాడు మధ్యవాడిని వాడుకుంటాడు లేనివాడిని పడగొడతాడు సేను ఎంత పాడైపోయిందా ఊరోడికి ఒళ్ళు అమ్ముకుంటే మనకేం ఒరుగుద్దో ఆయనకే తెలవాల అంతా సేను చూసి తలవ మాట అనుకుంటుంటే మోకాన మట్టి కొట్టినట్టుగా ఉంది ఇక మన సేను కోసుకోకర్లేదు దూలతో మేపుకోవటమే మేపుకోకపోతే బీటు కట్టుకుంటాం నీకెందుకే నీ అరసలు నీకేంటి పని అందరూ మూట కట్టుకుని మోసుకొస్తుంటాం ఎలా వెళ్ళవే నీకెందుకు అనే చెప్పి నిజమే మా చేను మా ఇష్టం పండించుకున్న ఎండ పెట్టుకున్న మా ఇష్టమే ఆగలేక మీరన్నా వినే ఓపిక మాకు లేదు పోతే పోద్ది ఏనాయా కావలసిన వాళ్ళు కావాలని సబ్బోతారు కాదన్నా మనసు ఒప్పదు అందరికీ ఎందుకు పడద్దులే అందరూ నా మీద పెత్తనం చేసేవాళ్ళే అందరూ నల్లని వాళ్ళే మీరు ఎవరే మరి నువ్వు అరుగు మీద కూర్చొని అప్పగబురు చెప్పకపోతే అలా సేను దగ్గరికి వెళ్ళి చూసుకోవద్దు అసలు నేనేం చేస్తుంటానో అని కనిపెట్టి ఎదుగుతుంటావు నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు బాగా తెలుసు ఎవరో చెప్పక్కర్లేదు దాని మీద చేయకూడదు సిగ్గులేదు కదా అసలు గొడవ ఏంటి అది కాదే కూలికి వెళ్ళదు కట్టు కట్టమన్నారు అంతా మానేశాం కూటి గింజలు లేక పిల్లలు ఒకటే ఏడుపు ఎక్కడైనా 4 రూపాయలు తేరాదా అన్నాను అంతే నాలుగు రోజులు తిన్నాడు చచ్చిపోతా మారి తప్పితే 4 రోజులు వద్దా పిల్లలు వారు చూడలేక అన్నాను ఆ మాత్రం దానికి 2 రోజులు తిండి లేకపోతే నీళ్ళు అయిపోతున్నారే ఈ సిపాయి చంద్ర సంగతి మీకు తెలుసా ఎలాంటి పరిస్థితుల్లో కాళ్ళు పోగొట్టున్నాడో తెలుసా చంద్ర మీ గురించి చెప్పండి ప్లీజ్ అదేం గొప్ప సంగతి కాదు మీ గొప్పతనం చెప్పని అనటం లేదు ఇలాంటప్పుడే అటువంటి సంగతులు అవసరం కదా ప్లీజ్ ఇప్పుడు చెప్పండి సరిహద్దుల్లో యుద్ధం ముమ్మరంగా జరుగుతోంది చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన రోజులది పరాయి మొక్కలు దూసుకొస్తున్నాయి మనము ముందుకెళ్తున్నాం
భీకరమైన పటాన్ ట్యాంక్ ఉక్కు పిశాచంలా ముందుకొస్తోంది. నా చేతిలో ఒకే ఒక గ్రనేడ్ ఉంది. మండి ధైర్యంతో ముందుకు నడిచాను. నేను గ్రనేడ్ విసరటము, పిలంగి పేరటము ఒకేసారి జరిగాయి. ఆ తరువాత మన వాళ్ళు వాళ్ళని వెనక్కి నెట్టివేశారు. నాకు సృహదప్పిపోయింది. ఆ తరువాత చూస్తే ఏముంది, నాకు ఒక కాలు తీసేశారు అంతే. అయితేనే ఆ రంగంలో విజయం మనదే. కష్టపడితేనే, కాలిపోతేనే ఆ రంగంలో విజయం సాధించాం. అదే నాకు తృప్తి. అయ్య బాబోయ్ 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 రంగా రంగా రంగా, వానొత్తుంది గొడుగులోకి రాయ్యా. నా సంగతి ఏం చేశా? నీ సంగతి ఏంటి? అయ్య బాబోయ్ బాబోయ్ బాబోయ్, అప్పుడే మర్చిపోయావా? 100 రూపాయలు ఒళ్ళో వేసుకుని నా బేరం వదిలేసావా? ఏంటి బేరంగిరా అంటున్నావు? ఒళ్ళు తిమిరిగా ఉందేంటి? ఉండబట్టే గవరగవరగా వచ్చాను రాయ్యా. నీ బతుకు సడా. అయ్య బాబోయ్ బాబోయ్ బాబోయ్, అప్పిచ్చి ఆడదాన్ని అడ్డగద్దాం అనుకున్నావేంట్రా? నీ జిమ్మడా, నీ తల పగిలిపోను, నీ చేతులు అడిపోను. యదవ సచ్చినడా. అయ్య బాబోయ్, తిడతన్నా ఎంత అందంగా ఉన్నావే. అయ్య బాబోయ్ బాబోయ్ బాబోయ్, రాయే రా వదిలవు. సర్లే సచ్చినడా, సిగ్గులు ఎదట్టన్నా చెయ్యేసుకోవడానికి సచ్చినడా. నిన్ను సచ్చినడా. ఆడారు యదవ, ఈసారి నా జోలికి వచ్చావో? నీ పేరు శవం, నీ ఊరు వల్లకాడు. నా పని నిన్ను నిలువునా పాతేయటం. జాగ్రత్త యదవ సచ్చినోడా. రంగే బాబోయ్ బాబోయ్ బాబా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? అరే సుబ్బారా, ఇంకా ఎందుకు రాణాలు చంపుతా రావంతావేంటి బాబా? మరేమనమంటావే? నువ్వేంటావేంటి బాబా? మరేమనాలి? నువ్వు సుబ్బాలు అని పిలవలేవా ముద్దుగా? సుబ్బాలు ఏది మరొక్కసారి పిలువు. సుబ్బాలు చాలు బావా, చాలు. ఈ జన్మకిది చాలు. జన్మంతా ఇలాగే పిలుస్తానని చేతిలో చెయ్యి. సుబ్బాలు చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసలు చెరిగిపోవని మాసిపోవని చేతిలో చెయ్యేసి. సుబ్బాలు ఓ జోగులు, నీకు అప్పిచ్చా ఇదేళ్ళైంది. అలాగంటా రెడ్డి బాబు, కౌలు భూమి పంట మాకు తగసాలటం లేదు, కూలి పడి కూటికి రావటం లేదు. అంటారా అసలు అప్పు నీకు తీర్చాలని ఉందా లేదా అది చెప్పు ముందు. బాకీ రద్దు చేయమంటాడేమో. నా బంధువులు ఊపిండుగా మాటలు. అరే పోతూ, మా ఘాటుగా ఉంది ఇది పాటేకేంట్రా బాబు? తీర్చలేకపోయినందుకు నాకే సిగ్గుగా ఉంది బాబు. అందువల్ల బాకీ తీరొద్దంట్రా. ఎవరు ఎలా చెప్తే అలా చేస్తాను బాబు. నా బాగుందా చేస్తావు? వీడు కొంప గట్టిదేనేట్రా? గట్టిగా గాలిస్తే కూలిపోతండి. ఇల్లు మనకెందుకురా? ఆ సుబ్బారావు గారు తీరినంత అప్పు నెత్తినేసుకొని ఊరంతా గోల చేసి చెప్పా చేయకుండా పారిపోయాడు. మన మీద గెంటేసినట్టు అప్పులేని అయితే అదే మంచిది అనుకుంటా. ఓ పని చేయరా జోగులు. చెప్పండి బాబు. నువ్వు నీ పిల్లలు పాలేరు తన ఉన్నా తర్వాత చూసుకుందాం. ఎందుకు తిండిదండగా? పోనీ కొడుకుని అడగారా? ఆడేం చేస్తాడు? గేర్లు తిప్పుకొస్తామండి. అడు పసుడు, అడు చదువుకుంటున్నాడు బాబు. అది అదవా చదువుకునేవాడే, పోనీ అలాగే అనుకున్నా బాకీ ఎలా తీరుతావురా? అల్లుడు ఇది సంగతి, ఏం చెయ్యాలో చెప్పు. నేనేం చెప్పను? పోనీ బాకీ వదిలేసుకోమంటావా? ఆ మాట నేను ఎందుకు అంటారు? ఏం చూపులు బాబు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను బాబు. పోనీ కొన్నాళ్ళు పాటు కుర్రాన్ని పెట్టు మరి బాబు. ఏం చేస్తావు? వేరే దారి లేదు. అలాగే అలాగే అలాగే.
అలాగే బాబు, అలాగే బాబు, ఏరా గోపి, బయలుకి రావా? శ్రీరామ్ మా నాన్న బోసే దగ్గర పాలేర్తనం పెట్టాడు, ఎప్పుడు రావా? శ్రీరామ్ వెళ్ళిపో. ప్రయాసపడే భారం వైద్యుల సమస్తమైన వాళ్ళరా, నా యొద్దకు రండు, మీకు నేను విశ్రాంతిని కలగజేతున్నా. అంతనికి ఆడేవుడు, ఇంతనికి నువ్వెవడివి? చక్కగా చదువుకుంటున్నానే పాలెడతానని పెడతావా? నీ మనసులా ఒప్పిందయ్యా శంకరం బాబు. గొప్పడైతే గొప్పడు సంఖ్యకమను, అంతేగాని మనకి తీర్పు చెప్పడానికి అతగాడేవుడు? ఇప్పుడే అడుగుతాను, ఇంత ఎదవ తీర్పు ఎలా చెప్పడం నిలదీతాను. చెబుతావు, నీ సొమ్మేం పోయింది? చక్కగా చదువుకుంటున్నాను, చదువు మార్పించమని చెప్పావు, బతకంతా పాలేరుగా బతకా ఎదవా అని చెప్పావు, ఎయ్యి కెయ్యి వడ్డీ వేయించి రాయమని చెప్పావు, అది తిరుపతి పీకేమని చెప్పావు. చెప్పావా మరి, తగు నీది కాదుగా, ఆ బోస ఇది నీకింత ముద్ద పడేసి కాపలేట్టుకున్న బోసది కదా. ఆ మగోడు నీళ్ళు ఏనాడో చచ్చిపోయాడు. మాటలు తెల్లగారాని, అంతకంతకు మిగిలిపోతున్నాయి. ఏం చేస్తావు, గుడ్లరి తీసి చూడగానే జరిచిపోతాను అనుకున్నావా? చెయ్యత్తగానే అడిగిపోతాను అనుకున్నావా? ఎందుక మీసాలు ఈరులో పెంచావు? మంగళప్పనికి డబ్బులు ఇచ్చి పంపుతానో గరిగించేసుకో. ఏంటయ్యా, ఏంటి? సిగ్గులేదు నా చెయ్యట్టుకోటానికి. నా చెయ్యట్టుకునే మొగడికి పొగరసం ఉండాలి, పది మందికి మేలు చేయాలి, సమాధానం తెచ్చుకోవాలి. ఎలా గోపి, ఆడుకుందా? వస్తా ఉంటరా? మీరు జోగులు చేసిన అప్పుకి గోపయ్య తాకట్టు, ఇక అప్పు తీరదు. గోపయ్య తన బతుకంతా అప్పుతో గడిపి తన కొడుక్కి తన అప్పును వారసత్వంగా అప్పజెత్తిపోతాడు. చాలా చురుకైన కుర్రాడు, బాగా చదివి పైకొస్తాడనుకున్నాను. నాకిప్పుడు అనిపిస్తుంది రాంబాబు, పేదరికంతో మురిగిపోతున్న పల్లెటూళ్ళు, స్వార్థంతో వలసిపోతున్న పట్టణాలు, సుఖశాంతులు ఎక్కడా కనిపించని దీన పరిస్థితులు, వీటి కోసం ఎముకలు కొరికే చలిలో, నిప్పులు చెరిగే ఎడారుల్లో అకుంఠిత దీక్షతో మేము యుద్ధాలు చేసింది. కాళ్ళు పోగొట్టుకున్నాం, కళ్ళు పోగొట్టుకున్నాం, ప్రాణాలే పణంగా ఉద్యాం. ఎందుకు? ఈ దేశం బాగుపడుతుందని, అభివృద్ధి చెందుతుందని, మేం చనిపోయినా కనీసం మా సోదరులైనా సుఖంగా ఉంటారని ఆశించాం. కానీ అంతా కలలాగా చెదిరిపోయింది, ఊహాలోకంలా ఉండిపోయింది. చూసారా, పై వాళ్ళ వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. అక్కడ వాళ్ళు చేతులు దింపేసుకుంటారు, ఇక్కడ మేము చూస్తున్నాం. కరణం గారు, ఈ చైన్ ఎక్కడుందండి? ఎక్కడిది అంటే, దీన్నంతా ముచ్చాలమ్మ చెను అంటారు. ఇది ఎప్పటి నుంచో భూష చేతిలో ఉంది. దేశం కోసం దెబ్బలాడిన మనుషులకు సహాయపడాల్సిందే. పొట్ట గడవక మిలిటరీలో చేరి తిరిగి వచ్చిన జనానికి చిప్పాకర్రా చేతికి రాకుండా ఆధారం చూపించాలి మరి. భూషయ్య గారు, ఆ చేను నాది, నాకు పట్టా వచ్చింది, దాన్ని మీరు అట్టి పెట్టుకున్నారు. కిట్టమూర్తి, మనం అట్టి పెట్టుకోవటం ఏటయ్యా? అది ముత్తాలమ్మ తల్లిది, కాదంటే ఆ తల్లికే కోపం వస్తుంది మనకి. ఓ నాడు ఏం జరిగిందో తెలుసా? ఆ గట్టు మీద తాడి చెట్టు కళ్ళు దొంగతనంగా పూడ్చుకుందామని ఓ అర్ధాయుషు ఎలా చెట్టు ఎక్కాడు అంతే. రక్తం కక్కుని ఠబీలు సాగుపోయి ఆగాడు. నేను మిలిటరీ వాడిని, నాకు శత్రువులను చంపటం తెలుసు, యుద్ధంలో చావటం తెలుసు, బెదరింపులకు జరగటం మాత్రం తెలియదు. అంటే ఒకటి, అమ్మ తల్లి మహత్య నీకు ఇంకా తెలియదన్నమాట. ఆమె తలుచుకుంటే భూమి దద్దరిల్లి ఆకాశం బద్దలై ప్రళయం సృష్టించగలదు. భయంకర శత్రుమూకల్ని నేలమట్టం చేయటంలో నా కాలు పోయినా ఆ గుండె బలం అలాగే ఉంది. శత్రు శకటాలను తునాతులకలు చేయటంలో నేను అవిటివాడినైనా ఆ సాహసం అలాగే ఉంది. ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చింది, ఆ భూమి నాది. అరే పోతూ, పట్టా కత్తి చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు నరక్కు, కళ్ళు పోతాయి. అంటే ఒకటి, అమ్మ తల్లి కళ్ళు విప్పిందంటే కుందడు రక్తం భళ్ళను కక్కాల్సిందే. తిట్టమూర్తి, మనం చెప్పేది మనం చెప్పాం, తర్వాత అతను ఇష్టం. ఓనాడు ఏం జరిగిందంటే,
మా తాతకు విద్యారమ్మ కళ్ళలో కనిపించి నీటి మీద సరిసి ఒరే నరుడా పానకం కలిపి పట్టుకురారా అంది దేవత. మా తాత పానకం పట్టుకెళ్ళారు. అది చూసి ఊర పానకం పెడతావా నరుడా అని చెంప సేలు కనిపించింది. ఊరికి ఉత్తరాన తుమ్మల బీట్లో చెరుకు పండించి నాకు పానకం పోయి అంది. అదిగో అక్కడ తేనిది దేవతలు చూసి పారిన చోట నరుడు స్వరపడకూడదు. సాయంకాలం వరకు మీకు టైం. చేలో చెరుకు నరుక్కుంటారో నాకు వదిలేస్తారో మీ ఇష్టం. చిట్టమూర్తి కుంటి కోటి గంతులేస్తుండయ్యా తల్లే ముత్తాలమ్మ తల్లే తల్లగా. ఆరు నూరైనా సరే రేపు మనం చేలో దిగుతున్నాం. పొద్దుటే వచ్చి చేలో కలుద్దాం. తెల్లారండి ఎక్కడికిరా పనులమ్మా. తెల్లడయ్యమ్మా ఊళ్ళో పనులన్నీ చక్క పెట్టద్దా. ఊళ్ళో వాళ్ళందరినీ సంపాదించుకోవద్దు. ఎలా ఏదో కుతికల మీద తెచ్చేదాకా అలాగే తిరుగుతుంటాడు. ఎవరందరికీ తేను తేవు. ఊళ్ళో గొప్పతనం డప్పేసుకున్నావని ఏ ఊపుకలతో ఒక పని చేయించుకునే వాళ్ళే కానీ అవసరానికి ఆదుకునే వాళ్ళు ఉండరు. తెలిసిందా ఎవరికి ఎవరేం అవుతారో కాలమే నిర్ణయిస్తున్నానయ్యా. మనమేం చెప్పలేం. ఇటు చూడండి తలలు పక్కకు తిప్పుకోకండి. నా దేశమని నా జనమని వెర్రి ప్రేమలు పెంచుకొని ఆవేశంతో శత్రువు మీద దూకి కాలు పోగొట్టుకున్న పిచ్చి సిపాయి అయినా భ్రమలు తీరక ఇంకా ఏదో చేయాలని తాపత్రయంతో వచ్చి ఒంటరిగా చచ్చిన దిక్కులేని సిపాయి. దీన్ని తగలేయటానికి నాతో రాగలిగిన వాడెవరు? ఎవరు మీరా? రాంబాబు మమ్మల్ని కూడా రమ్మంటావా? వస్తారా? మీరు వస్తారా? ఏం బాబు మేము రాకూడదా? ఈ ఊళ్ళో ఇంతకు ముందు ఇలాంటి చావులు చాలా చూశారు. ఇలాంటి సవాలు దుమ్ములో పొరలాటం చూశారు. అయినా ఎవ్వరూ బయటికి రాలేకపోయారు. ఇంతకాలానికి మీరు వస్తారంటున్నారు. రండి ఇంకీ ఊళ్ళో ఇలాంటి దిక్కుమాలిన చవులు ఉండకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా మీరంతా ఒకటిగా రండి. రండి నువ్వు అక్కడే తగు మనిషివి. నేను సోన మొగడివి మాట్లాడవే. నేనేం తప్పు చేయలేదు. లేదు దారి కాటం పడి పొలికి ఆగల పెట్టావు. ఎవరికి పట్టని శవాన్ని పొలిమేరంలో తగలెట్టి తా పుణ్యం సంపాదించావు. అందరి శాతం శభాస్ అనిపించుకున్నావు. అన్ని గొప్పలే. నాకు తప్పలేదు. నాకు తప్పు అనిపించిందిరా? మన బతుకెంత మన తాగదెంత చెదు సరిబావు సంబరపడ్డాను. గొప్పడి అవుతావని మురిసిపోయా. ఇలా తగని పనుల్లో తలదూరుతావనుకోలేదు. కొంచెం దూరం ఆలోచించనయ్యా. ఆలోచించాను కనుకే చెబుతున్నాను.
నీ ఆవేశం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఎందుక? మన ఇల్లు సుఖంగా ఉండడానికి ఇది అడ్డం గనక. నేనెందుకు చెబుతున్నానో నీకు తెలియదురా. అమ్మ మనల్ని రెక్కల మీద పెంచింది. నిన్ను నేను భుజాల మీద మోశాను. మనం అంతా బాగుండాలని కలలు కన్నాను. అందుకే చేసిన అప్పు తీర్చలేక బోసయ్య దగ్గర తల ఉంచాను. నన్ను అభిమానించే 10 మందికి పరాయి ఉన్నయ్యాను. కానీ నువ్వు నువ్వు పెడదారిన పడుతున్నావు. అందుకే ఇలా నాకు ఆవేశం. దొంగలు పక్కింటిని దోచేస్తుంటే, మనకెందుకు నేను కూర్చుంటే, మన ఇల్లు క్షేమంగా ఉంటే చాలు అని ఆదమరపుగా ఊరుకుంటే, ఆఖరిని మన ఇల్లు దోచేస్తారన్నయ్యా? రంగే, మీ దారి గడ్డడిపోయిందే. డింగు డింగుమంటూ కుంటుగాలు ఎగరేసుకుంటూ వస్తే ఊరెదిరిపోద్దు అనుకున్నాడు. ముత్తాల మతాలు సలగా చూసింది, కడక సేరిపోయాడు. ఇప్పుడైనా తెలిసిందా మా ఏటో అను. సొరగం సొరగం చూపిస్తా. రంజు రంజు రంగసాని రావే రావే, హలో హలో మజా మజా మోజులో మునిగిపోదా చెల్లో చెల్లో. రంజు రంజు రంగసాని రావే రావే, హలో హలో మజా మజా మోజులో మునిగిపోదాం చెల్లో చెల్లో. రంజు రంజు రంగసాని రావే రావే, హలో హలో మజా మజా మోజులో మునిగిపోదాం చెల్లో చెల్లో. సక్కని సుక్కవులే, కొబ్బరి ముక్కవులే, మాటల్లో మంచి జాండవులే. రంగే, సక్కని సుక్కవులే, కొబ్బరి ముక్కవులే, మాటల్లో మంచి జాండవులే. పక్కన నువ్వుంటే పైన చెయ్యేస్తే ఒళ్ళు జిల్లు జిల్లు మంటాదిలే. అబ్బా అబ్బా, కాళ్ళు పట్టుకుంటా కాదన మాకే. రంజు రంజు రంగసాన్ని రావే రావే, కల్లో కల్లో మజా మజా మోజులో మునిగిపోతాం చెల్లో చెల్లో. ఏమనుకుందావు ఎవరనుకుందావు, అసలు సిసలైన మగవాణ్ణిలే. రంగే, ఏమనుకుందావు ఎవరనుకుందావు, అసలు సిసలైన మగవాణ్ణిలే. ఏఎన్ఆర్ఎల్ఏ ఎన్టీఆర్ఎల్ఏ గొప్ప హీరోను నేనున్నానే. అబ్బో అబ్బో అబ్బో, నిన్ను హీరోయిన్ చేసేస్తానే. రంజు రంజు రంగసాని రావే రావే, హలో హలో మజా మజా మోజులో మునిగిపోదాం చెల్లో చెల్లో. ఒరే సుబ్బారావు, నీకు ఇదేమన్నా బాగుందంటరా? రాణి పిలవకు మే అని అనమాకు, మొద్దుగా సుబ్బాలు అనవే మీరా సుబ్బాలు. రా అని పిలవకు మే అని అనమాకు, మొద్దుగా సుబ్బాలు అనవే మీరా. జ్యోతిలచ్చెందుకు జయమాలినెందుకు, హేమమాలల్లి నేనుండగా. ఇదిగా అబ్బో అబ్బో, అందం పందెల్లో గెలుపునాదరా. రంజు రంజు కావరాజు రారా, హలో హలో మజా మజా మోజులో మునిగిపోదాం చెల్లో చెల్లో. రాజు రంజు రంజు కామరాజు రారా, హలో హలో మజా మజా మోజులో మునిగిపోదాం చెల్లో చెల్లో. బాగున్నావా? ఆయనకేమండి, నిశ్చింతగా ఉన్నాడు. కౌలుకి ఇచ్చేసి గట్టును మూసుకున్నాడు. అమ్మాయి పెళ్లి చేస్తావా? నూట ఆరు
చేద్దామనే ఉంది. పెళ్లి కొడుకు ఎవరు రావాలా? ఆయన గోరుమా గొప్పలుడండి బాబు. ఇంటి పట్ల ఉండడండి, ఊరిని బట్టి తిరుగుతాడు, శవాన్ని తగలేస్తాడు. అంతా ప్రజాసేవే. మళ్ళీ ఆడాది తిరిగి వచ్చేసరికి వేసే గారు ఆచి అంతా కరారావుడు. ఏడు సేవలే కదా, ఏకపోటు మాటలు చెప్పకు. చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం ఇవాళ కాదంటే వదులుద్దే. ఏవైనా శేషయ్యా, పెళ్లి దగ్గర ఇలాంటి అశుభం మాటలు అంటున్నానని నువ్వు నొచ్చుకున్నా సరే గాని, రామన్ సంగతేం బాగలేదయ్యా. ఊళ్ళో పెంట నెత్తిన పులుగు తిరిగే వాడికి ఉద్యోగం ఆవిడిస్తాడు చెప్పు. నేననేది అదేం మాటలే. అయితే ఉద్యోగం రాదంటారా? రాదంటే ఇంకా దాపరికం ఎందుకండి? అతగాడికి ఉద్యోగం రాదు, నేను చెప్తున్నాగా. ఉద్యోగం రాక ఉన్న అచ్చుతో అప్పులు తీరకపోతే ఇంకా అన్నదమ్ములకే ఉందండి. ఏంటి మీ అదో కూతలు, అవన్నీ శేషయ్యకు తెలవాలి. తెలిసినా తెలియకపోయినా యథార్థం చెప్పడం మన ధర్మం కదండి. లేకపోతే ముచ్చాలమ్మ తల్లి నచ్చదు. అరే పోతూ, కాయలు లేని చెట్టు ఎక్కుతాయరా ఏదవా. దిగు దిగు. ఈ బియ్యం బాగా ఆరలేదత్త, బాగా ఆరపెట్టాలి. మా రమణి వస్తున్నా. నాన్న ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా, వస్తున్నా ఉండు. ఏంటా ఏదో కబుర్లు నువ్వును? అబ్బాబ్బా, ఏంటా కేకలు? కేకలా? కేకల్లాగే ఉంటాయి. ఇల్లంతా బారుగా వదిలేసి ఏంటా సోది? దొంగలు దూరినంతేనా? ఈసారి ఇల్లు చెప్తా, కాళ్ళు దొరకొడతాం. అదేంటన్నయ్యా, పసిదాన్ని పట్టుకుని ఎలా తిడతావు? పసివాళ్ళని కాకపోతే పెద్దవాళ్ళంటే ఊరుకుంటారమ్మా. ఏం చేసింది? ఏం చేసిందో ఏం చేయలేదో ఊరందరికీ చెప్పిన గతి నాకేం పట్టలేదమ్మా. మమ్మల్ని బతకనమండి అన్నయ్య. అంతే, ఇక నుంచి మేమెవరో మీరెవరు. అదేంటన్నయ్యా? అలాగే రాయా, మేమెవరో నీకు కాదా పడేస్తలేదు. చిన్నడా, ఎందుకమ్మా దేవుడిస్తా? ఎవరితో ఎవరు ఏర్పడం లేదు అంటే మేమేడుస్తావా? ఇదిగో నీతో నాకు వాదన అవసరం. నీ గొడవ మీది, మా గొడవ మాది. మీరు మా ఇంటి రావద్దు, మేమేంటి రావు. అంతే రావే, నువ్వు అంత కరాకాడి కూడా మేమే ఎదవా? నువ్వు ఉండరా. ఆ మాట ఉండు, మాట పొరటు నీకు, మా వంశమే లేదు. సరే కావుడు, ఆ మధ్య సూరయ్య కూతురికి ఏదో సంబంధం చూశానన్నావు, కుదిరిపోయిందా? పిల్ల నచ్చలేదంటండి. ఆ పిల్ల ఒకటే కాదండి బాబు, ధర్మరావు మరో ముగ్గురు పిల్లలను చూపించానండి. వాళ్ళు కూడా మన బోసయ్య బాబులో బాగా చితిపరులు, ఎంత డబ్బు అని ఇవ్వగలరని చెప్పేసి అన్నానండి. నోర్మేరా, డబ్బు ముఖమా పిల్ల ప్రధానం కానీ అని చెప్పేసి అన్నారండి. అంత గొప్పోడేంటి వాళ్ళ బాబు? కాంట్రాక్టర్ అండి. బాగా చదువుకున్నాడా? ఇంజనీర్ చదివాడండి. తర్వాత ఏమైందో తెలియదు కానండి, కాంట్రాక్టర్గా మటు దిగిపోయాడండి. బాబా, ఆ మెరికి ఏదైనా సంబంధం ఉంటే చూడండి. అయ్యా, పిల్ల ప్రధానమండు. అయితే కాసుకో, మన శేషయ్య గారి కూతురు రమణుందా? రంగుకు బంగారం, బుద్ధికి బంగారం, పని పాటలకు బంగారమే. అన్నీ బంగారమే, మరి చదువు? రే కాముడు. అయ్యా, చదువుకున్నాడిది వంట చేసే మగవాడు సంసారానికి పనికిరారా? చాకలి పట్టు బంగారంగా రాస్తుంది చాలా. ఇంతకీ సంబంధం ఎవరిది? అదేనండి, మన మీసాలంకే గారు లేరండి. చెప్పమే. మీసాల గారంటే రావులపాలెం మొత్తానికి గొప్ప పేరెన్ని గన్నవారండి అయ్యా. నేనే రక్కే, నీకు తెలుసా శేషయ్య? మీ అమ్మాయి పెళ్ళికి తెల్ల గొర్రబండమే వచ్చినానుగా. ఆయనే. మీసాలల సంబంధం మంచిదే, ఎవరికి రాసి పెట్టుందో? ఎవరికో రాసి పెట్టుంటే మన గొప్పతనంగా ఉందండి. శేషయ్య మనకు కావలసిన వాడు, ఆ సంబంధం ఏదో మన రమణికే ఖాయం చేస్తే శేషయ్య ఒప్పుకుంటే అది మన చేతుల్లో పని. ఏంరా కాముడు, రేపు ఈ పాటికి సెటిల్మెంట్ చేసేనండి. మనం తోగలమా అని అవన్నీ మేము చూసుకుంటాం కదండి అయ్యా. సరే. మావా, జరిగింది ఏదో జరిగింది, అవన్నీ మర్చిపో మావా. నువ్వు మొఖం తిప్పుకోలే నేను మాట్లాడుతున్నాను. రమణిని ఇగో, రమణికి తాంబూలాడు చూడడం పెళ్లి వాళ్ళు వస్తున్నారు, ఇక మా మీద ఆశించుకోవద్దు. దయసేన్ బాబు, దయసేన్. నమస్కారం బాబు. ఏమన్నా ఆలస్యం అయిందండి? ప్రయాణం బాగా సాగిందండి. దయచేయండి, దయచేయండి. మనసు లేనప్పుడు దాన్ని మనం అనరు, సావ్ అంటారు. దానికి ఏంటంటే చాలా ఇష్టం. ఇట్టం ఇట్టం అని తోటలు కూకుని అనుకుంటే ఏలావో, గుండె కూడా తీసుకుని
అమ్మ చేతికి రాయ గుళ్ళ పెళ్ళాడే గానాలు. అందరూ ఏమనుకుంటారు? ఒక్కసారి ఏడు చూరుకుంటారు. అందరి కోసం అంటే నువ్వు పెళ్ళాడుతుంది, చదువుకున్నాడివి నువ్వు అని ముందు అనాలంటే చాలా అడ్డాలున్నాయి రంగి. అందరినీ కాదని నిలబడాలంటే బ్రతకడానికి దారేది? రెక్కలున్నాయి కదా, పెళ్ళానికి ఇంత తిండట్లేవా? అది మీలో చేయగలరు. కూలి చేసుకుని అయినా గడిపోగలరు. పెద్దలు అవునంటే తప్ప మా పెళ్లి జరగదు. అంతా ఒప్పుకోవాలి. మీరు కలుసుకోవాలంటే కంటి కడవ నీళ్ళు ఎట్టుకోవడమే మిగులుద్ది. నాకు పెళ్ళొద్దు పిచ్చి తల్లి. వద్దంటే మానేవారెవరమ్మా? కావాలనుకున్నావు అయిందా? మన సంసారాల్లో ఆడోళ్ళు వద్దన్నా మొగలు జరగాల అంటారు. నన్నేం చేయమంటావత్తా? నేనేం చేశాను? నువ్వు అంతే. పుట్టెడు శోకం పొట్టలు వేసుకుని నిట్టుకుపోవాలి. అయినోడు మీద మనసు తెంపుకుని గడుపుకుపోవాలి. ఏడవకమ్మా, మన ఏడుపు చూసి జాలిపడే వాళ్ళు ఎవరు లేరమ్మా. మనకి మనమే ఊరుకోవాలి. నీ వద్దంటే వద్దంటావా? నా రోజుల్లో వద్దనాలనే ఆలోచనే లేదు. పెద్దోళ్ళు ఏది తెస్తే అదే కట్టుకున్నావు. ఈనాటికి నువ్వు వద్దంటానంటున్నావు. ఏమో, నీ పిల్లల నాటికి ఆ మాట ఏమీ నిలబడతారేమో. నువ్వుతూ వెళ్ళాలి, వెళ్దా వెళ్దామ్మా, వెళ్ళమ్మా. ఇంటి గింజలకు కూడా లేకుండా అమ్మేశాను మామ. అరే పోతూ బంగారు తీగలు, కాస్త జాగ్రత్తగా గోలు. రెండు నెలలు పోతే బంగారం అవుద్ది కిట్టమూర్తే. అయితే శంకరం బాబుకి రేపటి నుంచి మళ్ళీ అప్పు అన్నమాట. శంకరం బాబు అడగాలే గాని కాదన్నా. మామ అప్పు తీర్చేసి తల తడుకోవాలా? అయిందేదైపోయింది. అదేమన్న మాటలే, తెంపుకోవాలంటే తెగుద్దే. అప్పు ఉండకూడదు మామ, తెగిపోవాలా? ఈ పిచ్చిన కొడుక్కి ఆట అయిపోయి టైం చూసుకుని వస్తాడు. రేపు పోతే చూస్తారేంట్రా ఎగవల్లారా రండి. పెట్ట సన్నేసి ఎలాగుంది? పిచ్చాడు ఆ డబ్బులే, పిచ్చాడు నువ్వు పిచ్చాడు. నన్ను గెంటేయడంత ధైర్యం అంటారా నీకు? నీ జోకు లేదంటారు. Hey, 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 hey,
మాసరే దొలికి తెలిసిందా? ప్రాణాలు తోడేస్తాను. అల్లుడు, నీకెందుకు వచ్చిన గొడవ? వచ్చినా పక్కన కూసో. చూడు మావా, ఆడు పిచ్చాడు, సిత కొట్టేశారు. ఆడు మనల్ని ఏమడిగాడని? కూడి అడిగాడా, గుడ్డ అడిగాడా, ఏమడిగాడు? ఆడి మానానాడు, మచ్చడి తిరుగుతున్నాడు. అన్ని పొగుట్టుకున్న దిక్కులేని పిచ్చాడిని కొడతాంటే నేను చూడలేను మావయ్య, నేను చూడలేను. కిట్టమూర్తె, లెక్క తప్పిందా? అదండి బాబు, సెదగొట్టేశారండి. రాసయనుగా ఎదురొత్తే ఊర కుక్క తోక మూడాలి, సింహం పిల్ల చెలరేగితే మత్త గజం మట్టి కరవాలి. పద్మవ్యూహంలో సరిపడ్డ అభిమన్యుడు కుక్క సాగు సచ్చాడు. అడ్డమైన రథవ పనులు చేసి విర్రవీగిన దుర్యోధనుడు పిరికి పందలా పారిపోయి తొడలు విరిగి చచ్చాడు. నా ముందు వెనక ఉన్నోళ్లను చూసి కూడా నా గట్టు మీద నడుపుతూ నాకెదురు రావటానికి ఎన్ని గుండెలు రా నీకు? 1000 గుండెలు, 100000 గుండెలు, 1,00,000,000 గుండెలు. నీ ముందు వెనక ఉన్నవాళ్ళు చాట పెయ్యలు, నా వెనకున్న వాళ్ళు రేగుతున్న నిప్పురవ్వలు. మేము చెలరేగితే నువ్వు ఉండవు, నీ హజం ఉండదు, తెలుసుకో. కల్లో ముత్యాలమ్మ తల్లే, చల్లగా చూడు. పాలు పోసి పెంచితే ఏమవుతుందో? మనం ఈ ఊళ్ళోనే ఉండద్దు. ఏమైంది? నాకెక్కడ ఉండబుద్ధి అవడం లేదు.
పిల్లల మీద మనసు తిరిగిపోయింది. వాళ్ళంతా హైదరాబాద్ లో ఉంటే మనం ఇక్కడ ఉండిపోయాం. మనం కూడా అక్కడికి వెళ్ళిపోతే ప్రాణం సుఖంగా ఉంటది. ఎక్కడ సుఖం అక్కడే ఉంది పిచ్చిమొహం. ఏమో ఊళ్ళో గొడవలు చూస్తే వణుకొచ్చేస్తున్నాయి. సంపాదించింది చాలు, ఇంకా ఎందుకంటే మనకి లేనిపోయిన గొడవలు. మన అనుకున్న వాళ్ళు, మనసారా పలకరించే వాళ్ళే లేరు, ఇంకా ఎందుకండి ఇక్కడ. బుద్ధులు కోటను విజయరామరాజు ముట్టడించాడు. కోటలో సిక్కుపడ్డ బొబ్బిలి దొరలు కోట వదిలి పారిపోలేదు. శివరదాకా దెబ్బలాడారు. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అధికారాన్ని సెలాయించి ఆస్తులు అనుభవించిన వాళ్ళు వాటిని వదిలిపెట్టి పోలేరు. పడగదిలో కూడా ఆడుగొడవందుకు చెప్పండి. అవునవును మూర్తి, ఊరు పాడైపోతాను, శాంతి చేయాలి, లేకపోతే లాభం లేదు. అయ్యా అయ్యాను కొయ్య మొక్కలా బిగిసిపోతావేంటయ్యా? ఇనప గొలుసులు తెగిపోతున్నాయి, బక్కెద్దులు కాళ్ళు దూవుతున్నాయి, లేగదూడలు మోరలు సాస్తున్నాయి. ఆవు పేజీల ముందు బోలు ఆగడం లేదండి బాబు. కంకం పూసేయాలి, లేకపోతే అమ్మవారు ఊరుకోదు. అయ్య బాబు, కోడులు రెండు బరి మీదకి వచ్చినాయి అంటే మనం ఆగలేమండి. పోతు, ముందు దెబ్బ మంది, హుషారుగా ఉండు. బీడుపడ్డ బ్రతుకులకి కాయ కష్టమే నీరు. నువ్వు పెట్టి నీరుతో బంగారం పండిద్దామన్నాయా? నీకెందుకురా తమ్ముడు, నువ్వు ఉండు. నన్ను దున్నది రాముడు పదా. నీ బొర్ర అంచెల మీద నడిచి వల్ల కట్టు నిద్రవద్ది. ఎక్కడ్రా గట్టు? భూషయ్య గారికి దఖల పడింది. ఎందుకని? ఎందుకేమిట్రా, మీ అన్న రాసిచ్చిన స్వాధీన తనఖా పత్రం ప్రకారం ఈ భూమిలో మీరెవరు అడుగు పెట్టడానికి వీల్లేదు అంతే. ఏంటయ్యా కట్టుబడుతు అనేది, నేను నీకు బాకీ ఉన్నానా? ఇంకా బాకీ ఉన్నానా? ఏనాడో తీరిపోయింది కదయా. తీరిపోయిందని నువ్వు అంటే తీరిపోతుంది ఏమిటి, కాగితం మీద ఉండాలి. తీరిపోయిందని నోటి మాట అంటే నోటి కాగితం మీద అత్తరాన్ని సరిగిపోతాయి కండి. లెక్కండి లెక్క. కాగితం అంటే కోర్టుకెళ్ళి ఇక్కడ కలుస్తా. ఇదిగో ఈ ఊళ్ళో మేమే కోర్టు, మేము చెప్పిందే తీర్పు. ఎవరో ఎక్కడో కూర్చొని ఏదో చెప్పేస్తే వినయ చేసి బుర్రలోపడానికి మేమేం గంగరెత్తులా? ఎక్కువ కట్ట. ఎక్కకపోతే ఎక్కిస్తాం. సోత్తారారాయ్యారు అయ్యో పోసే మనుషులు బయటికి వెళ్ళారు. బిడ్డలకి ఏమవుతుందేమో, నేను గుడి వేతలా. నా బిడ్డలు కావండి, నా బిడ్డలు బాబు బాబు చిన్నా. Thank you.
శంకరబాబుని చంపిన బయలుదేరారా? మీరు బయలుదేరండి. అలా చూస్తారు కదా, ముందు వెనక పరక అయితే మన అనుకున్న ఇద్దరు మనకు మిగలరా? మీసం ఉన్న మగాళ్ళు అయితే ముందుకు రండి, కట్టబడి బతికే వాళ్ళు అయితే కనపట్టండి రా. మగాళ్ళ తగులోకి ఆడకూతురు అడ్డు రాకూడదు. ఎందుకో అమ్మా, ఎందుకో? కూలికి తెచ్చిన రౌడీ జనాన్ని తగుకు పంపి గట్టి మీద నిలబడ్డ నువ్వు ఆడదాడివి, నువ్వు పిరికి బందవి. నేనెందుకు అవుతాను? అక్కడ ఉన్నారే నీ కొడుకులు, ఆళ్ళు ఆడాళ్ళు, ఏరా కిట్టమూర్తి. నీ కొడుకులే పిరికి పందలు. తనకి తిండి పెట్టి పెద్దోళ్ళు చేసిన ఈ భూదేవిని కషాయానికి ఒప్ప చెప్పి వెనక్కి తిరిగితే నా బిడ్డలు పిరికి పొందలే. నా పాలు తాగి, నా ఒళ్ళు పెరిగి, నా రక్తం పంచుకొని కూడా చేత కాని వాళ్లాగా పౌరుషం చంపుకొని తలలు వంచితే నా బిడ్డలు పిరికి పొందలే. ఆఖరి రక్తం బుట్టు మిగిలిన దాకా బదులు పలకుండా నీ కిరాయి మొక్కల చేతులు చచ్చిపోతే నా బిడ్డలు పిరికి పొందలే. అమ్మా, సావు ఎప్పుడన్నా ఉంటుంది బాబు. నీ తల్లిని ఆడికి ఒప్ప చెప్తారా? అవునమ్మా. మన ఆగితే ఈ దురన్యాయం ఆగదురా, మనం తల వంచితే ఈ అగాయత్యం తగ్గదురా. ఈ భూమి మనది, ఈ నీరు మనది, మన దున్యం మనం సాగు చేశాం, ఇది మన తల్లి. ముందుకెత్తే కాకులు కాల్చేట్టు కాలుస్తాం. కాలుస్తావా? కాల్చు. వడ్డీలకు వడ్డీలు పెంచి 100 ఎకరాలు చేసుకున్నావు, చాలేదు. పేదోళ్ల బంజర్లకు కంచెలు కట్టించావు, చాలేదు. ఊళ్ళ సడలన్నీ ఉసురు పోసుకున్నావు, అయినా చాలేదు. నా బిడ్డల్ని, వాళ్ళు కాపాడిన వాళ్ళని కాలుస్తావా? కాల్చు. ఊళ్ళు నన్ను కాల్చు. మొగుడు దేశాలు పట్టాడు, కొడుకులు సావడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వైనా మిగిలితే రేపాలం తగలేదనికన్నా దిక్కుంటది. ఈ భూమి తల్లి దయ తప్పి నా బిడ్డలే పోతే మిగిలిన వాళ్ళే నా బిడ్డలు అవుతారు. కడుపున పుట్టకపోయినా కట్టాలు ఆదుకున్న వాళ్ళే నా బిడ్డలు అవుతారు. ఈ భూమిని దున్నుతారు, ఈ తల్లి నిద్ర అవుతారు. కాల్చరా, కాల్చు.
ఇంతకాలం ఈ ఊరిని పట్టుకున్న పేడ పొలిమేరకు చేరిపోయిందో.